హరే కృష్ణ డి ఓటీస్ అందరికీ మన భాగవత సారాంశం సిరీస్ కి స్వాగతం అండి మనం చక్కగా మంగళాచారం చేసుకుని ఈ రోజు సెషన్ లో అడుగు పెడతాం ఓమ జ్ఞాన తిమిరాధనా స లక్క चक्षुरुन्मीलितम् एना तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामि इति नामिने नमस्ते सरस्वते देवे गौरवानी प्रचारिणे निर्विशेषाशून्यवादी पाश्चात्यदे सतारिणे जय चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गाधर गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे कृष्ण पदाय कृष्ण पृष्ठायतल श्रीमते जय पताक स्वामी नामे नमो आचार्य पदायन तय कृप ने गौर कदा दाम नगर

ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नम नमस्कृत्य नरं ना चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदो तदोजया मुदीरये शृण्वता स्वकता कृष्णा पुण्यश्रवणकीर्तना హృదయంతస్థోి అభద్రాని విధునోతి సుహృస్ నష్టప్రేషు నిత్యం సేవ భగవతే ఉత్తమ శ్లోకే భక్తి హరికృష్ణ సో అందరికీ శ్రీమద్ భాగవతం సేషన్ కి స్వాగతం అండి సో మనం ఈ వరాహ స్వామి ఫాస్ట్ టైం చర్చించుకుంటున్నాం హరే కృష్ణ మాతాజీ మనం ఎన్ని అధ్యాయులు చెప్పుకున్నాం ముడసుకుందాం పదహారు పదహారు అధ్యాయులు చర్చించుకున్నాం ఈ రోజు మనం పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సో క్విక్ గా రీక్యాప్ చేసుకుని మనం ఈరోజు సెషన్ లోకి వెళ్ళిపోదామండి సో ఈ తృతీయ స్కందం యథాస్థితిలో మనం పదహారు అధ్యాయులు కంప్లీట్ చేసుకున్నాం సో లాస్ట్ టూ త్రీ చాప్టర్స్ లో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఎప్పుడైతే గనక ఈ యొక్క స్వయం భూమను సతరూప వాళ్ళు సృష్టింపబడిన తర్వాత బ్రహ్మదేవుడు యొక్క విశ్వ కార్యకలాపాల్లో ఈ యొక్క ప్రజాభివృద్ధి అంతా కంప్లీట్ చేయమని ఇంకా ఎక్స్టెండ్ చేయమని సృష్టిని విస్తరించమని అడిగినప్పుడు ఆయన ఏమన్నారు మీరు నన్ను ఈ ధరణి తలాన్ని ఆ మెయింటైన్ చేయమంటున్నారు పాలించమంటున్నారు మరి అదేమో ఈ యొక్క గర్భోధక వశంలోపు పడిపోవటం జరిగింది సో దాన్ని గనుక యథాస్థానంలో పెడితే నేను మళ్ళీ మీరు ఇచ్చిన కార్యాన్ని నేను చేస్తాను అని చెప్తాడు ఆయన సో అప్పుడు స్వామి స్వామి గురించి ఆలోచిస్తుంటే ఏమని చెప్పుకున్నాం ఆయన నాస్ట్రెన్స్ లోంచి ఆ చిట్టి వరాహం వస్తున్న తర్వాత పెద్ద పెద్దగా విదన్ ఆఫ్ సెకండ్స్ అయినా పెద్ద ఒక పర్వతాకారం లాగా అంత పెద్ద వరాహ స్వామి కింద అవుతారు ఆయన యొక్క భూదేవుని మళ్ళీ తన స్థానంలో పెడతారు సో అదే సమయంలో మైత్రేయముని ఏం చేశారు ఇంకొక వరాహ స్వామి మొదటి మన్వంతరంలో వచ్చింది సేత వరాహ ఆయన నీల వరాహ ఆరో మన్వంతరంలో వచ్చిన వరాహ అవతారంలో స్వామి హిరణ్యాక్షుడిని సంహరిస్తారు రెండు కల్పేశారు మైత్రేముని రెండు కలిపి చెప్పేస్తున్నారు ఇప్పుడు విదురుడు అడుగుతాడు ఈ హిరణ్యాక్షుడు ఎవరు అసలు ఏం జరిగింది కదండి సో ఎప్పుడైతే ఈ హిరణ్యాసుడు గురించి అడిగారో అప్పుడు మళ్ళీ మైత్రేయముని ఈ క్రియేషన్ గురించి అలాగే ఈ స్వయంభూమను సత్రూప తర్వాత ఏం చేశారు అవన్నీ విషయాలు విడిచిపెట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ యొక్క బ్రహ్మదేవుడు దేవతలకి చెప్పిన ఒక వృత్తాంతాన్ని చెప్పారు ఏ విధంగా జయ విజయులు ఆ విధంగా శాపగ్రస్తులు అవ్వటం కదండి సో శాపగ్రస్తులైన కారణం ఎవరు ఎవరు శపిస్తారు ఈ కుమారులు శపిస్తారు ఆ శపించిన కారణంగా ఇప్పుడు వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్య కసపుల కింద దితి యొక్క గర్భాన్ని ఆశ్రయించి ఉన్నారని చెప్తారు వాళ్ళు ఆ గర్భంలో ఉండటం కారణంగా ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అంతా కూడా చుట్టూ అంధకారం అలవుకుంటుంది ఎప్పుడైతే దేవతలు ఆందోళన చెంది బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తారు ఒక సొల్యూషన్ కోసం సో అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు ఏ విధంగా వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ కూడా ఆ మూడు సార్లు రావాల్సి వస్తుంది భగవంతుడి చేతిలోనే వాళ్ళకి మరణం ఉంటుంది హిరణ్య హిరణ్య కసిపులు రావణ కుంభకర్ణ ఆ శిశుపాల దంత వక్ర సో ఆ విధంగా మొట్టమొదటిసారి వీళ్ళు వచ్చారా ఇప్పుడు వైకుంఠం నుంచి పడిపోవటం అనేది జరిగింది వీళ్ళు సో ఈ విధంగా దితి ఒక గర్భాన్ని ఆశ్రయించి ఉన్నారు సో ఈ విషయంలో నేను ఎటువంటి సాయం చేయలేను ఎందుకంటే ఇది భగవంతుడు యొక్క ప్లాన్ సో భగవంతుడు మనం రక్షిస్తారు ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది దేవతలందరూ బ్రహ్మదేవుడి కోసం బ్రహ్మదేవుడి దగ్గరికి ఎందుకు వచ్చారండి సొల్యూషన్ కోసం వచ్చారు కానీ బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి కృష్ణ కథ చెప్పాడు కృష్ణ కథ చెప్పి ఏమని చెప్పాడు చివరిలో మీరు ఆ భగవంతుని ఆశ్రయించండి భగవంతుడు సరైన సమయంలో మన అందరినీ కూడా డెఫినెట్ గా రక్షిస్తాడు అని చెప్పారు ఎప్పుడైతే అది విన్నారో దేవతలు భయం పోయింది సో దీని నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి మెనీ టైమ్స్ కొన్ని కొన్నిసార్లు వెంటనే మనం ఆలోచిస్తున్న దానికి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ వస్తాయి ఏదైనా మన సుపీరియర్స్ నుంచి కానీ సీనియర్స్ నుంచి కానీ లేకపోతే వేరే వాళ్ళ ద్వారానో కదండి ఏదో విధంగా కొన్ని హింట్స్ వస్తే అందులోంచి బయటపడడానికి ఒక్కోసారి మనం ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కొన్ని కొన్ని సమస్యలు పరిష్కరింపబడవు కానీ కేవలం భగవంతుడు వాటిని పరిష్కరించగలడు కదండి సో అటువంటి సమయంలో ఏం చేయాలంటున్నారు కృష్ణ కథ శ్రవణం చేయాలి సో కృష్ణ కథ ఎందుకని శ్రవణం చేయాలి ఎప్పుడైతే కృష్ణ కథ శ్రవణం చేస్తున్నామో మనం ఆ భగవంతుడి పట్ల సరణాగా చక్కగా చేయగలం ఎంత శ్రద్ధగా వింటే మన హృదయంలో భగవంతుని అంత జాగ్రత్తగా మనం సేవించుకోగలం హృదయంలో పరమాత్మ కదండి మనకు చక్కగా అన్ని డైరెక్షన్స్ ఇస్తారు ఇప్పుడు ఏం చేయాలి ఆ భయం ఇస్తాడు ఆయన అందుకనే వీళ్ళందరూ కృష్ణ కథ విన్న తర్వాత ప్రాబ్లమే సాల్వ్ అవ్వలేదు ఇంకా చుట్టూరు అంధకారే ఉన్నది బట్ వాళ్ళు ఎంతో ఆశతో మళ్ళీ వాళ్ళ ధామాలకు వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది సో ఇది మనకు మనం తెలుసుకోవాల్సిన విషయం కృష్ణ కథ సర్వ అవస్థల ఎందు కూడా మనం త్యజించకూడదు ఎప్పుడు కూడా శ్రవణం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా భగవంతుడి పట్ల మనం ఆధారపడి ఉండాలి శరణాగతి పొంది ఉండాలి ప్రతి సిచ్యువేషన్ లో కూడా కొన్ని మన చేతుల్లో ఉంటాయి మార్చగలం కొన్ని మార్చలేము ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మనం ఆయనకి శరణాగతి పొందాలి అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం సో దేవతలు భగవంతుడి పట్ల ఎంత తీవ్రమైన నమ్మకం ఉంది ఆయన డెఫినెట్ గా రక్షిస్తారని అలాగే బ్రహ్మదేవుడు మాట మీద నమ్మకం ఉంది కదండి మన జీవితంలో కూడా గురువు చెప్తారు కృష్ణుడు రక్షిస్తాడు అని సో మనం కూడా గురువు మాట మీద అలాగే భగవంతుని రక్షణ మీద నమ్మకం ఉంచుకోవాలి సో మనం ఈ రోజు ఈ బ్యాక్గ్రౌండ్ తో మనం పదిహేడు అధ్యాయం స్టార్ట్ చేద్దాం సో పదిహేడు అధ్యాయం ఏమిటండి విశ్వపు సమస్త దిక్కులను హిరణ్యాక్షుడు జయించుట సో నిన్న మనం ఎక్కడ వరకు చెప్పుకున్నాం ఆవిడ వంద సంవత్సరాలు వాళ్ళని గర్భంలో ఉంచుతుంది సో ఎందుకు ఉంచుంది రెండు రీజన్స్ చెప్పుకున్నాం ఒకటి వాళ్ళ సోదరి పిల్లలు దేవతల మీద వీళ్ళు అరాచకాలు చేస్తారని ఆల్రెడీ ప్రొడిక్ట్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటి మళ్ళీ వాళ్ళు కుట్టిన తర్వాత మళ్ళీ దేవాదేవం చేత చనిపోతారు సో తల్లి కదా సో పుట్టడం అయితే మళ్ళీ వెంటనే పెరగటం అవుతుంది మళ్ళీ చనిపోవటం అవుతుంది సో అందుకనే ఆవిడకి అంతగా ఇష్టం లేదు అందుకోసం ఒక వంద సంవత్సరాలు ఆవిడ తన గర్భంలోనే వాళ్ళు నుంచుకుంటుంది ఎందుకంటే వీళ్ళందరూ లోక కంటకలు అవుతారు వచ్చే వాళ్ళేమి నార్మల్ వాళ్ళు కాదని చెప్పారు కాబట్టి బట్ వంద సంవత్సరం తర్వాత ఆవిడ ఫైనల్ గా వాళ్ళకి జన్మనివ్వటం జరుగుతుంది అనమాట సో సో జన్మ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ట్విన్స్ కదండి వాళ్ళిద్దరు కూడా ట్విన్స్ ఆవిర్భవిస్తారు సో ఇక్కడ ఆ వాళ్ళు పుట్టక ముందు ఏమవుతున్నాయంటే అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆవిర్భవిస్తున్నారో ఎప్పుడైతే పుట్టినారో ఈ యొక్క డిస్టర్బెన్సెస్ అన్ని ఉన్నాయి ప్రకృతిలో అన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి అన్ని అశుభకరమైన సూచనలు కలుగుతున్నాయి అదే దేవదేవుడు ఆవిర్భవించినప్పుడు అంతా ఎలా ఉంటుంది ఆ మంగళకరమైన సూచనలు గ్రహములన్నీ కూడా కరెక్ట్ స్థితిలో ఉండటం కదండి సో వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉండటం అంతా జరుగుతుంది అనమాట సో కానీ వీళ్ళు ఇద్దరు ఇక్కడ రాక్షసులు కదా జన్మించబోయేది దాని వైపరీత్యం ప్రకృతి ముందే వాటి అన్నిటి గురించి చెప్తోంది హెచ్చరిస్తుంది ఎవరెవరు వస్తున్నారని సో అందుకని ఏమయ్యాయంట ఈ యొక్క భువి దివి అంతరిక్షం అన్ని చోట్ల కూడా ఉత్పాతాలు జరిగాయంట మనకి నాలుగు నుంచి పద్నాలుగు వరకు కూడా ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారు ఏ విధమైన ఉత్పాతాలు జరిగాయి ఏమయ్యాయంట సో ఈ యొక్క ఉల్కలు పడుతున్నాయి మళ్ళీ ఏమంటారు థండర్ బోల్స్ ఇవి ఏమంటారు వీటిని ఉల్కలు పిడుగులు పడుతున్నాయి పడుతున్నాయంట అన్ని చోట్ల అగ్ని ఆ అగ్ని వ్యాపించి ఉంటుందంట ఏమవుతున్నాయి మౌంటైన్స్ ఆ పర్వతాలన్నీ కూడా షేక్ అవుతున్నాయి అంత షేక్ అయిపోతుంది ఇన్ఆస్పీషియస్ అమంగళకరమైన గ్రహాలన్నీ కూడా ఆ ఒక స్థితిలో ఏర్పడుతున్నాయి కదండి సో ఏమవుతున్నాయి దూ గాలు చాలా తీవ్రంగా వస్తున్నాయి అంట అదంతా ధూళి దుమారంతో ఉన్న గాలులన్నీ వస్తున్నాయి అంటే ఆస్పీషియస్ సింబల్స్ కాదనమాట ఇవన్నీ కూడా సో ఇంకా ఏమవుతున్నాయి మోషన్ సముద్రం నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి దాని వల్ల అందులో ఉన్న జలచరాలన్నీ కూడా భయానికి గురవుతున్నాయి ఇంకేమంటున్నారు ఈ యొక్క నదులు సరస్సులు అన్ని కూడా ఇజిటేట్ అవుతున్నాయంట గుడ్ల గూబలు కదండీ ఇవన్నీ కూడా అరుస్తున్నాయంట ఆడ నక్కలు ఏం చేస్తున్నాయి వామిటింగ్ ఫైర్ ఏం చేస్తున్నాయంట అగ్నిని వాంతి చేస్తున్నాయి సో ఇదే ఇదే సిమ్టమ్ విధిశ్వర మహారాజు కూడా చూస్తారు ఇప్పుడు కృష్ణుడు అంతర్ధానం అయినప్పుడు మనం చెప్పుకున్నాం ఎన్నిసాయి ఆడనక్కలు అగ్నిని వామిట్ చేస్తాయి అది కూడా ఇవన్నీ కూడా ఇనాస్పీషియస్ సింబల్స్ అనమాట సో కుక్కలు అరుస్తున్నాయంటే అలాగా మన గట్టి రోదలతో అరుస్తున్నాయి ఒక్క నిమిషం ఇది లైటింగ్ ఎక్కువ వస్తుంది సో ఇంకేమవుతున్నాయంటే ఈ గాడిదలు ఏం చేస్తున్నాయి వాటి గిట్టలు ఉంటాయి కదా వాటి గిట్టలు తవి తగ్గుతున్నాయంట గట్టి గట్టి వాండర్ పెడుతున్నాయంట ఎప్పుడైతే గాడిదలు ఇలా చేస్తున్నా ఏం చేస్తున్నాయి ఆవులన్నీ కూడా యూరిన్ మలమూత్రాలు విడుచుతున్నాయంట పక్షులన్నీ కూడా వాటి గుడిలోంచి పారిపోతున్నాయి కదండి సో క్లౌడ్స్ నుంచి మనకి మామూలుగా వస్తుంది రైన్ వస్తుంది ఇక్కడ అంతా చీము అంతా కారుతుందంట సో ఈ విధంగా ఈ సింటమ్స్ చూసి అందరు భయపడిపోతున్నారు ఏం ప్రళయం వచ్చేస్తుందా అని భయపడుతున్నారు కానీ ఒక నలుగురు మాత్రం భయపడట్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఎవరు వాళ్ళు సన్నత్ కుమారులు వాళ్ళకి అర్థమైంది మేము ఏదైతే శపించామో ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు రాబోతున్నారు అని మిగతా వాళ్ళందరికీ భయం వేస్తుందో ప్రళయం వచ్చేస్తుంది ఏంటి అన్ని కూడా విపరీతమైన అమంగళకరమైన సూచనలు అన్ని వస్తున్నాయి కానీ ఆ నలుగురు కుమారులు అనుకుంటారంట మేము చేసిన కారణంగా మీరు శప్పించిన కారణంగా వాళ్ళిద్దరు ఇప్పుడు రాబోతున్నారని సో ఎప్పుడైతే ఆ బ్రదర్స్ ఎప్పుడైతే ఆ జన్మ తీసుకోవటం జరుగుతుంది సో వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళు పెరిగే విధానం ఎలా ఉంటుంది చాలా క్విక్ గా పెరిగిపోతూ ఉంటారు వాళ్ళు క్విక్ గా పెరిగిపోతూ ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ శరీరం ఎంత గై గైగంటింగ్ ఉంటుందంటే పార్వతాల లాగా ఉంటారు సో వాళ్ళు ఎక్కడైనా ఉంచుంటే వెలుతురు చుట్టూరు కూడా ఎలాగైతే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు అంధకారంగా చేసేస్తారో వాళ్ళు పెరిగినప్పుడు కూడా అలాగే ఉంటుంది అనమాట అంత అంధకారంగా అంటే ఏది కనిపించక అంత పెద్ద పెద్ద ఆకారాలతో చాలా బలంగా సౌష్టంగా ఉంటారు సో అలాగే వాళ్ళ యొక్క కిరీటాలు ఉంటాయి కదా ఆ కిరీటం వెళ్ళి ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండేది ఆకాశాన్ని ముద్దాడుతుందా కిరీటం అన్నట్టుగా ఉండేది అంటే అంత పెద్ద పెద్ద ఆకారాలు వాళ్ళు సో ఈ విధంగా వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఎర్త్ షేక్ అయిపోతూ ఉండేదంట అంటే వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు అంత స్ట్రాంగ్ గా పెరుగుతున్నారు సో కశ్యపు అని వాళ్ళకి పేర్లు పెడతాడు సో ఫస్ట్ ఫస్ట్ ఎవరు పుడతారండి హిరణ్యాక్ష పుడతారు తర్వాత పుట్టింది హిరణ్య కసిపు కానీ ఇందులో అగ్రజుడు ఎవరు అగ్రజుడు ఎవరు హిరణ్య కసిపు ఎందుకంటే ఆయన తర్వాత పుట్టాడు కదా ఆయన తమ్ముడు కాదు యాక్చువల్ గా ఈ యొక్క పిండ సిద్ధి గ్రంథంలో మనకి రాబడుతుంది సో ఎప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ గర్భం దాల్చిన శిశువు వెనక భాగంలో ఉంటాడు సో తర్వాత గర్భం చాల్చిన శిశువు ఏం చేస్తాడు ముందు ఉంటాడు సో ముందున్నవాడు ఫస్ట్ వస్తాడు సో ముందున్నవాడు ఫస్ట్ వచ్చాడంటే వాడు చిన్నవాడు వెనకాల ఉన్నవాడు తర్వాత వస్తాడు వాడు పెద్దవాడు కదండి అలాగే సో ముందు పుట్టింది ఎవరిక్కడ హిరణ్య కసిపు పుడతాడు సారీ హిరణ్య అక్ష పుడతాడు అందుకని ఆయన చిన్నవాడు తర్వాత హిరణ్య కసిపు పుడతాడు ఆయన మొట్టమొదటి గర్భంలోకి వెళ్ళిన వాడు కాబట్టి ఆయన పెద్దవాడు హిరణ్య కసిపు ఆయన సో కసిపు మనకి ఈ యొక్క విషయాలన్ని తెలుసు కాబట్టి చక్కగా ఈ అగ్రజుడికి హిరణ్య కసిపు మొట్టమొదటి పుట్టిన వాడు చిన్నవాడు ఆయనకి హిరణ్ అక్ష అని నామకరణం చేస్తారన్నమాట సో యాక్చువల్ గా మనం రివర్స్ లో అనుకుంటాం కదండి సో ఫస్ట్ బయటకు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు కదండి సో ఈ విధంగా మనకి ఇక్కడ వివరాలు ఇవ్వబడతాయి శాస్త్రంలో సో ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా చాలా గ్రోత్ ఉంటారు వాళ్ళు తపస్సు చేస్తారు బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఎన్నెన్నో వరాలు పొందుతారు మనందరికీ తెలుసు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంతవరకు చాలా ఎవరు కూడా ఎదిరించలేని వరాలు పొందుతారు సో ఆ తర్వాత హిరణ్యాక్షుడు మరణం తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్లి ఇంకా తీవ్రమైన తపస్సు చేస్తాడు మన హిరణ్యకసపు అంతకు ముందు ఒక మాదిరిగా తపస్సు చేసి కొంతవరకు వరాలు పొందుతారు ఎవరిని ఎదిరించలేరు ఎవరైనా వాళ్ళ శక్తిని చూసి పారిపోతూ ఉంటారు దేవతలు సైతం అంత శక్తిమంతులుగా ఉంటారు అనమాట వాళ్ళు మానసిక శక్తిలో గాని శారీరక శక్తిలో గాని చాలా దృఢంగా ఉంటారు సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ హిరణ్య కసుపు తన చక్కగా పవర్ఫుల్ గా ఉన్నాడు ముల్లో ఈ హిరణ్యాక్ష వాళ్ళ అన్నగారికి సంతోషం కలిగించడం కోసం ఏం చేస్తూ ఉంటాడు మొత్తం ఈ యొక్క యూనివర్స్ అంతా కూడా తిరుగుతూ ఉంటాడు తన గద పట్టుకుని అందరిని ఫైటింగ్ పిలుస్తూ ఉంటాడు కదండి సో ఎవరైతే వీళ్ళ యొక్క కోపం వాళ్ళ యొక్క ఆకారం వాళ్ళ దృఢమైన ఆకారం చూసి వాళ్ళందరూ పారిపోతూ ఉంటారు వాళ్ళతో యుద్ధానికి ఎవరు రారనమాట సో ఒకసారి ఏం చేస్తాడు ఈ యొక్క స్పోర్టింగ్ స్పిరిట్ తో ఈ యొక్క ఓషన్ ఓషన్ లోపలికి వెళ్తాడు అక్కడ ఎవరుంటారు వరుణ దేవ కదండి ఈ వాటర్ అంతా అధినేత ఎవరైనా వరుణుడు సో వరుణుడు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటిలో ఆ ఈ వరుణ్తో డిస్కషన్ వస్తుంది హిరణ్యాక్ష ఏం చేశారని ఎందుకంటే ఈ వరుణి యొక్క క్యాపిటల్ ఏంటి విభావరి ఆ విభావరి ప్రదేశం దగ్గరలో ఏం చేస్తాడు అక్కడ ఆ యొక్క సముద్రం దగ్గర అక్కడ ఉండి తన గదతో అలలను గట్టి గట్టిగా కొడుతూ అన్నమాట అది ఎంత వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయంటే సో వరుణుడికి తెలుస్తుంది ఓ నా యొక్క ప్రాంతానికి హిరణ్యాక్ష వచ్చి విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడని సో అప్పుడు చాలా వ్యంగ్యంగా చాలా పరిహాసంగా వరుణుడు చాలా గొప్ప పవర్ఫుల్ అండి వరుణుడు కూడా చాలా పవర్ఫుల్ ఆ సో అటువంటి వరుణుల దగ్గరికి వచ్చి చాలా వ్యంగ్యంగా పరిహాసంగా మాట్లాడతాడు ఏమంటాడు మీరు చాలా గొప్పవారు చాలా గొప్పగా రూల్ చేస్తూ ఉంటారు ఎంత శక్తిమంతులు సో నాకు యుద్ధ భిక్ష పెట్టండి అంటే బెగ్ చేస్తున్నట్టు నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను నాకు మీరు యుద్ధ భిక్ష పెట్టండి సో చాలా వ్యంగ్యంగా మాట్లాడతా అనమాట వరుణికి చాలా కోపం వస్తుంది బట్ చాలా వివేకంతో కంట్రోల్ చేసుకుంటాడు వీడు దూర్తుడు ఎందుకంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే నోట్లో నోరు పెట్టకూడదు పెడితే మనం కూడా ఆ వాసన భరించాల్సి వస్తుంది సో అందుకనే వరుణుడు చక్కగా తెలివిగా మాట్లాడతారు ఏమంటారు నేను చాలా ముసలివాణ్ణయిపోయినయా నేను యుద్ధం చేయటం అటువంటివన్నీ విరమించేసుకున్నా కానీ నువ్వు చూస్తుంటే చాలా కోరికతో ఉన్నావు యుద్ధం చేయడానికి సో నీకు సరైన పర్సన్ ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు నీకు చెప్తాను నువ్వు ఎవరంటే ఆయన విష్ణువు ఆ విష్ణువు మాత్రమే నీ యొక్క ఫైటింగ్ యుద్ధ ఆ స్పిరిట్ ఏదైతే ఉందో ఉత్సాహం దాన్ని తీర్చగలడు అంతేకాదు నువ్వు తన చేతిలో ఓడిపోయినప్పుడు ఆ యొక్క నేల మీద పడిపోయినప్పుడు శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళినప్పుడు నీ చుట్టూరు ఏమంటారు ఇవేమిటి కుక్కలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ అప్పుడు నీ గర్వం అనేది అణచిపోతుంది అని ఇంత ఇంత తీవ్రంగా చెప్పినప్పటికీ కూడా ఈ ఇరవై ఒక ఒక రకమైన ఆనందం ఓకే సరే నాతో పోటీ పడే ఒక వీరుడు ఉన్నాడు సరే అయితే ఆ ఇంకా చెప్తారన్నమాట వరుణుడు నీలాంటి ఆ నీలాంటి ఎవరు వీరులు సైతం కూడా ఆ విష్ణువుని ఆరాధన చేస్తారు ఎందుకంటే ఆయన అంత శక్తివంతుడు ఆయన కీర్తిస్తూ ఉంటారు ఆయన వీరత్వం గురించి అని మాట్లాడుతూ సరే సరే నేను ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పి హిరణ్యాచుడు అక్కడి నుంచి వెళ్తారనమాట సో పద్దెనిమిది అధ్యాయంలో చెప్తారు పద్దెనిమిది అధ్యాయం అంటే వరాహ భగవానుడు హిరణ్యాచుని నడుమ యుద్ధం సో వీళ్ళ మధ్యన యుద్ధం జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ వరుణుడు ఇంతలాగా హెచ్చరించాడు బుద్ధిమంతుడు అయితే ఏం చేస్తాడు అమ్మ అయితే ఈ వ్యక్తిని కలిస్తే నేను చనిపోతాను శాశ్వతమైన ఇద్దరులోకి వెళ్తాను చుట్టూ కుక్కలు అంటున్నాడు నాకు గర్వం అనిగిపోతుంది సైలెంట్ గా ఉంటాడు కానీ ఎంత గర్వంతో నిండిపోయిందంటే హిరణ్యాచుడికి ఆ వరుణుడి యొక్క వార్నింగ్ కూడా పట్టించుకోకుండా నారదు గురించి తెలుసుకుంటాడు ఈ విష్ణు ఎక్కడున్నాడు ఇప్పుడు సో అప్పుడు ఆయన తెలుస్తుంది ఈ గర్భోధక ఓషన్ లో ఏం చేస్తున్నాడు ఆయన ఆ ఎర్తను ఏదైతే భూతల అది అందులో పెట్టేశాడు కదా హిరణ్యాక్షుడు మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి ఈ ధరణి తలాన్ని తన స్థానంలో నిలపడానికి వెళ్ళాడని తెలుస్తుంది అనమాట సో అప్పుడు వచ్చి హిరణ్యాక్ష భగవంతుని చూసి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు నవ్వుతాడు భగవంతుడు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు వరాహ రూపంలో ఉన్నాడు సో అందుకనే నవ్వుతాడు అన్నమాట ఓ ఇంత భయంకరమైన ఉబర ఏమంటారు ఉబ్బర జంతువు ఓ సూకర ఏమంటారు నువ్వు దేవతలు అధముడివి అని రకరకాలుగా దూషిస్తూ ఉంటాడు ఈ యొక్క ధరణి అనేది మా ఎంజాయ్మెంట్ కోసం ఇవ్వబడింది నువ్వు నా దగ్గర నుంచి తీసుకెళ్లాలి అనుకుంటున్నావా సో నా దగ్గర నుంచి నువ్వు తీసుకుని అనుకుంటున్నావా నా యొక్క గద దాటికి నువ్వు తట్టుకోగలవా ఓ సూకర రూపధారి అని చెప్పి చాలా తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు సో ఇంకేమంటాడు ఇంకేమంటారంటే ఇంకా తీరుతారు ఊరు కూడా నువ్వు ఆ నా యొక్క శత్రువులు ఎవరు దేవతల్ని శత్రువుల కింద ఫీల్ అవుతారు కదా రాక్షసులు మా శత్రువుల చేత నువ్వు పోషింపబడుతూ ఉంటావు ఈ రోజు నేను చంపివేస్తాను చంపివేస్తే అప్పుడు ఎలాగైతే వేళ్ళు వేళ్ళు బయటకు వచ్చేసాయనుకోండి చెట్టు ఆటోమేటిక్ ఎంత పెద్ద చెట్టు అయినా పడిపోతుంది వేలు పిక్లిస్తే అలాగే ఇప్పుడు నిన్ను సంహరించేస్తే ఏదైతే నిన్ను ఆశ్రయించిన దేవతలు ఋషులు కూడా వాళ్ళందరూ కూడా నిన్ను సంహరించాలని తెలియటంతోనే వాళ్ళు కూడా ఆ వాళ్ళు కూడా సంహరింపబడతారు సో ఈ విధంగా ఇప్పుడు గ నేను నేను విసిరిన గతతో నువ్వు చూర్ణం అయిపోతావు నువ్వు మరణిస్తావు చూడు అని చెప్పి రకరకాలుగా దూషిస్తూ ఉంటాడు సో ఆ రోజు లోకంలో చెప్పబడుతుంది యాక్చువల్ గా ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా ఆ సరస్వతీ దేవి వాటిని భగవంతుడి ఒక ప్రైజింగ్ కింద భగవంతుని పుగుడుతున్నట్టుగా చేస్తుంది అనమాట సో ఒక్కొక్క సంస్కృతి పదానికి రెండు మూడు అర్థాలు ఉంటాయి సో ఇతను ఒక విధంగా మాట్లాడుతుంటే స్వామిని ఏ విధంగా గ్లోరిఫై చేయవచ్చు అనే డీటెయిల్స్ ఉంటాయి సో మనం ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు బట్ ఆ విధంగా సరస్వతి మాత భగవంతుడి దగ్గరికి ఆ మాటను తీసుకుని వెళ్తుంది ఆ విధంగా రైట్ సో ఆ రోజు లోకల్లో ఇవన్నీ మాటలు విన్న తర్వాత కదండి భగవంతుడు కూడా అంత ఆనందం కలిగించదు ఇప్పుడు ఎవరైతే మనం శుద్ధ మంచి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి భగవంతుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఆ భక్తుడి పట్ల సో ఇటువంటి రాక్షసులు భగవంతుని దూషిస్తున్నప్పుడు అది కూడా స్వామికి అంత ఆనందాన్ని ఇవ్వదు కానీ సహిస్తాడంట స్వామి ఎందుకని అంటే ఇప్పుడు ఆయన యొక్క టస్క్స్ పైన ఎవరున్నారు భూదే ఉన్నది అప్పుడు భయపడుతుంది వీళ్ళిద్దరు డిస్కషన్ ఇవన్నీ కూడా ఏంటి భయపడుతుంది సో ముందు ఆ భగవంతుడి పరిస్థితి ఏంటి ముందు తీసుకుని వెళ్ళి ఆ ధరణి దేవుని తన స్థానంలో ఉంచిన తర్వాత అప్పుడు ఈ హిరణ్యాసుడితో మాట్లాడదాం అని అందుకని అంత సహించి ఆయన ఏం చేస్తాడు ఆ ధరణి దేవుని ఆ ఈ యొక్క గర్భోధక ఆ యొక్క నీటి జల ప్లేస్ ప్లేన్ కి తీసుకుని వచ్చి అక్కడ పెడతాడు ఆయన ఏదైనా పెద్ద ఒక బరువైన వస్తువు నేలపైన పెడితే ఏమవుతుందంటే మునిగిపోతుంది కానీ ఆ ధరణిని తేలుతో తేలుతూ మళ్ళీ తన స్థానానికి వెళ్ళేట్టుగా స్వామి శక్తి ఇస్తాడంట ప్రుపాదా గారు రాస్తారు రాక్షసులు కూడా తెలియదు ఆ ధరణిని నేల మీద ఎలా తేల్చవచ్చు అని కానీ స్వామికి తెలుసు సో అది తెలుసు కూడా హిరణ్యాచుడికి ఏమి బుద్ధి రాలేదు స్వామి అంతా శక్తివంతుడు సో ఇలా చేస్తాడైనా అప్పుడు తొమ్మిది నుంచి పన్నెండు శ్లోకాల్లో మనం చూస్తాం హిరణ్యాచుడికి స్వామి సరైన రిప్లై ఇస్తారనమాట యాక్చువల్ గా ఫస్ట్ ఏమవుతుంది ఫస్ట్ మాటలు యుద్ధం అవుతుంది తర్వాత వాళ్ళు ఆయుధాలతో ఫైట్ అవుతుంది అనమాట సో హిరణ్య ఆటిట్యూడ్ కి స్వామి చాలా తీవ్రమైన క్రోధాన్ని ప్రదర్శిస్తూ ఆయన కూడా రిప్లై ఇస్తారు నువ్వేమన్నావు నన్ను వన గోచరాన్ని అన్నావు కదా అడవుల్లో తిరిగే ఉపయాచారా అని అన్నావు కదా అవును నేను అటువంటి చరించే మృగాన్ని ఏమంటున్నారు నీ ఇలాంటి వేట కుక్కల్ని అన్వేషించి నేను వధిస్తా సో స్వామి కూడా రీక్వల్ రిప్లై ఇస్తున్నారు అనమాట సో ఇంకేమంటున్నారు అవునవును మరి నీది కదా ఈ యొక్క ధరణి ధరణి అంతా కూడా మీ యొక్క ప్రాపర్టీ కదా సరే అయితే నువ్వే అన్నావు కదా నా నుంచి ఎవరు దొంగలించగలరని సరే అయితే నువ్వు చాలా శక్తిమంతుడు ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి తీసేసుకున్నాను అయితే నేను ఎక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేదు సరే అయితే నీ దగ్గరే ఉన్నాను ఫైట్ చేసుకుందాం కదండి ఈ విధంగా ఈక్వల్ రిప్లై ఇస్తారు ఇంకేమంటారు పన్నెండో శ్లోకంలో స్వామి చెప్తున్నారు ఇంకా నీ మూర్ఖ ప్రసంగాన్ని విడిచేసి సరే అయితే నన్ను ఏ విధంగా అంటున్నావు నన్ను వధిస్తా నన్ను వధించు అలాగే నీ బంధువులందరికీ ఆనందాన్ని కలిగించవయ్యా నువ్వు అనుకున్నట్టు అని చెప్పి స్వామి ఏం చేస్తున్నారు ఆ ఫైటింగ్ ఇంకా ముందుకు తీసుకుని వెళ్తున్నారు సో ప పదమూడు నుంచి పంతొమ్మిది మధ్యలో వాళ్ళిద్దరికి కూడా యుద్ధం జరుగుతుంది ఏ విధంగా యుద్ధం జరుగుతుంది ఎప్పుడైతే ఈ విధంగా ఛాలెంజ్ చేస్తాడు స్వామి వరాహస్వామి సో అప్పుడు హిరణ్యాసుడికి ఎలాగైతే నాగుపాము తోకి తొక్కితే ఎంత కోపం వస్తుంది అంతలాగా బుసలు కొడుతూ స్వామి మీదకి తన గదను పట్టుకుని వస్తాడు అనమాట గదని ఇలా తిప్పుతూ తిప్పుతూ వస్తాడు గద ప్రహారం చేస్తాడు ఎంత స్ట్రాంగ్ గా గద ప్రహారం స్వామి మీద చేస్తాడంటే స్వామి దాన్ని తప్పించుకుంటారు అది సునాయాసంగా ఆ తర్వాత మళ్ళీ స్వామి కూడా తన యొక్క గదతో ప్రహారం చేస్తాడు ఎక్కడ కుడి కను ఆ రాక్షసుడు యొక్క కుడి కను బొమ్మపై భగవంతుడు కూడా తన గదతో అనమాట సో ఆ రాక్షసుడు అయిన హిరణ్యాసుడు కూడా రక్షించుకుంటాడు స్వామి యొక్క ఈ గద దెబ్బ నుంచి ఈ విధంగా ఈ గదలతో ఒకళ్ళొకరు మోదుకుంటూ కొట్టుకుంటూ ఉంటారన్నమాట సో ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యన కూడా చాలా టెర్రబుల్ గా ఫైట్ అవుతుంది టెర్రబుల్ గా ఫైట్ అవుతుంది సో ఏమవుతుంది ఇక్కడ స్వామి స్వామి చంపాలి అనుకుంటే ఎంతసేపు అండి కంసె ఎలా చంపారు ఒక్కసారి గుద్దితే అయిపోయాడు కంసుడు కదండి స్వామి సంహరించాలనుకుంటే ఒక్క స్లాబ్ చాలు లాస్ట్ కి అసలు హిరణ్యాక్షుడిని ఎలా చంపుతారని చూస్తే చాలా నవ్వు వస్తుంది సో కానీ స్వామి ఎందుకు డ్రాక్ చేస్తున్నాడు ఈ ఫైట్ ని ఎందుకంటే అసలు ఈ లీల ఎందుకు జరుగుతుంది స్వామి తన వీర రసాన్ని ఎంజాయ్ చేయటం కోసం కదండి ఈక్వల్ కంబ్యాక్ ఎవర్ అని దొరికితే వాళ్ళతో వీర రసంలో ఫైట్ చేయటం కోసం అందుకని స్వామి ఎంజాయ్ చేస్తున్నాడు వీర రసాన్ని కదండి సో అందుకని వెంటనే సంహరించట్లేదు వెంటనే సంహరించవచ్చు ఈ విధంగా హిరణ్యాక్షుడికి స్వామికి మధ్యన చాలా సేఫ్ ఫైట్ అవుతుంది ఒక్కోసారి ఇంకా ఎలా ఫైట్ చేసుకున్నారనేది మనకు పంతొమ్మిదో శ్లోకంలో వస్తుంది రకరకాలుగా వాళ్ళు అటాక్ చేసుకుంటారు సో ఇది ఎంతప్పటికీ తెగట్లేదు హిరణ్యాక్షుడో స్వామి తెలియట్లేదు అప్పుడు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది శ్లోకాల్లో బ్రహ్మదేవుడు రిక్వెస్ట్ చేస్తాడు హిరణ్య సంహరించేయమని సంహరించేమని వరాహస్వామికి సో ఏం చేస్తున్నారు బ్రహ్మదేవుడు చూస్తానికి వస్తారన్నమాట ఈ ఫైట్ దేవతలందరితో కలిసి ఇప్పుడు ఇక్కడ హిరణ్యాసుడికి స్వామికి జరుగుతున్న ఫైట్ ని సో అప్పుడు చెప్తారన్నమాట ఆ ఓ భగవంతుడా దేవా ఎందుకంటే విష్ణు కదైనా చెప్తున్నారు నువ్వు వీడితో ఆడుకోవాల్సిన అవసరం లేదు వీడు చాలా దుర్మార్గుడు సో దయచేసి ఇతన్ని సంహరించేయండి ఎందుకంటే ఆ ఏమంటారు వేళ సంధ్యా సమయం అవుతే ఏమవుతుందండి ఈ రాక్షసులకు శక్తి పెరిగిపోతుంది తన మాయాశక్తులన్నీ ప్రదర్శిస్తాడు స్వామి సో అంతకంటే ముందే సంహరించేయండి వీడితో మీరు ఆడుకుంటున్నారు ఎందుకంటే బ్రహ్మదేవుడు తెలుసు స్వామి యొక్క పవర్ ఎంత క్షణాల్లో స్వామి సంహరిస్తాడు ఏం ఆడుకోకలేదయ్యా ఈ ఈ యొక్క రాక్షసుడితో వీడు అందరినీ ఎవరెవరిని ఇబ్బంది పెట్టాడంటే దేవతలని భక్తుల్ని బ్రాహ్మణులని ఆవుల్ని ఇటువంటి పాపం చేయని వాళ్ళందరినీ కూడా యూనివర్స్ మొత్తాన్ని కూడా వీడు చాలా చాలా ఇబ్బంది పెట్టాడు కాబట్టి మీరు ఇంకా ఆటలాడుకోవద్దు వీరిని చంపేసేయండి అని చెప్తున్నారు అనమాట అంతేకాకుండా ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది శ్లోకాల్లో చెప్తున్నారు అభిజిత్ అని ఒక మంచి మంగళకరమైన సమయం అనేది ఇప్పుడు వచ్చినది సో ఈ సమయంలో ఇతన్ని సంహరించండి తనకు తనగా వచ్చాడు తనకి తనగా వచ్చాడు మళ్ళీ సంధ్యా సమయం అయిపోతే వీడు పవర్స్ అన్ని పెరిగిపోతాయి సో తనకి తనగా వచ్చాడు డెఫినెట్ గా ఇప్పుడు సంహరించేసేయండి అన్ని విడిచిపెట్టవద్దు సో దయచేసి ఈ యొక్క విశ్వం అంతటికి కూడా మంగళకరంగా చేయండి తను సంహరించండి స్వామి ఇంకా ఆటలాడుకోవద్దు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు సో ఇంతటి అధ్యాయం కంప్లీట్ అవుతుంది పంతొమ్మిది అధ్యాయంలో హిరణ్యాక్షుని సంహారం కదండి సో ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడో ఆ స్వామి నవ్వుతారంట సరేలేవయ్యా నీ ప్రార్థన వింటాను డెఫినెట్ గా ఎందుకంటే బ్రహ్మదేవుడు చాలా ప్రేమతో చేశాడు ఇది డిమాండ్ చేయట్లేదు స్వామి ప్లీజ్ మమ్మల్ని కరుణించండి వీడి ఆగడాలు ఇప్పటికే చాలా అనుభవించాం దయచేసి వీడిని ఆ తీసివేయండి ఇంకా సో స్వామి బ్రహ్మదేవుడు ఎంత ప్రేమకు వచ్చేసిన ప్రేయర్స్ చక్కగా నవ్వి సరే అయితే అలాగే చేస్తానులే ఆ డెఫినెట్ గా వీళ్ళు సంహరిస్తారని చెప్తారు సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు ఫైటింగ్ ఇంకొంచెం జోరుగా పెరుగుతుంది అనమాట సో బ్రహ్మదేవుడు చెప్పాడు కదా వెంటనే టక్ అనేది జరగలేదు సో భగవంతుడు తన ఇచ్చే ప్రకారం ఫైట్ కంటిన్యూ చేసి ఆయన ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారు సో ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళిద్దరు గదతోనే ఇంకా ఫైట్ చేసుకుంటూ ఉంటారు సో ఏమవుతుంది భగవంతుడు ఎప్పుడైతే బ్రహ్మదేవుడిలా ప్రార్థించిన తర్వాత ఆ యొక్క హిరణ్యాక్షుడి యొక్క చుబ్బుకం చుక్కుకం అంటే చిన్న ఈ యొక్క చిన్న భాగాన్ని గదతో కొట్టేస్తారు అనమాట సో వెంటనే ఆ యొక్క రాక్షసుడు కూడా తన గదతో కొడతాడు కొడితే ఏమవుతుంది ఆ యొక్క భగవంతుడి యొక్క గద తన చేతిలోంచి కింద పడిపోతుంది అనమాట తిరిగి సో అది పరమ అద్భుతం కదండి సో భగవంతుడి యొక్క గధని తిప్పికొడ చాలా శక్తివంతుడు సో అప్పుడు ఆ రాక్షసులకు ఒక అవకాశం ఉన్నది భగవంతుని కావాలంటే సంహరించడానికి కానీ రూల్స్ పాటిస్తాడంట హిరణ్యాక్షుడు సో నువ్వు నువ్వు నిరా ఎటువంటి ఆయుధాలు లేకుండా ఉన్నావు సో నేను నీ మీద అటాక్ చేయను అని చెప్పి రెస్పెక్ట్ చేస్తాడంట సో అప్పుడు స్వామి చెప్తారు నువ్వు చాలా నీ ధర్మాన్ని నేను చాలా మెచ్చాను సరే అయితే అని చెప్పి ఆ సుదర్శన చక్ర మళ్ళీ తీసి ఒక చేస్తారనమాట సో ఇంకా అప్పుడు ఎప్పుడైతే సుదర్శన చక్ర చూస్తాడో ఈ రాజు ఇంకా కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఏమంటున్నాడు ఆరో శ్లోకంలో ఓకే ఆరో ఐదో శ్లోకంలో ఏమంటున్నాడు సరే అయితే చూడు ఇంకా ఆ నేను ఇప్పుడు నేను ఎలా సంహరిస్తానో చూడు అని హిరణ్యాక్షుడు అంటూ ఉంటాడు ఆరో శ్లోకంలో ఎప్పుడైతే ఈయనకి గద పడిపోయింది అని సుదర్శన చక్రం తీశారు కానీ ఇంకా సంహరించట్లేదు ఈ యొక్క మునులు వీళ్ళందరూ కూడా ఆ ప్రార్థిస్తున్నారు స్వామికి జయమగు గాక వీని సంహరించేయండి దానం ఇంకా మీరు ఆటలు ఆడుకోవద్దని చెప్పి దేవతలు ఋషులు అందరు కూడా స్వామిని ప్రార్థిస్తున్నారు సో ఏమైంది ఈయన ఏం చేశాడంటే హిరణ్ ఏం చేస్తాడు ఇక నువ్వు చచ్చిపోతావు జాగ్రత్త అని చెప్పి ఏం చేస్తున్నాడు గాలిలో ఎగిరి ఆ యొక్క గదతో గట్టిగా స్వామిని ఆ కొడతారనమాట అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఆ గద ఏదైతే స్వామికి తగిలే లోపలనే స్వామి దాన్ని తన ఎడంకాలతో దాన్ని తిప్పు కొట్టేస్తారనమాట సో ఈ ఎడంకాలతో తిప్పు కొట్టేసారు బట్ ఏమైంది ఇప్పుడు స్వామి తన గదని మళ్ళీ తనకి ఇస్తున్నారు కదండి కానీ ఇష్టం లేదు ఇప్పుడు ఏదైతే తన స్వామి నుంచి ఆ గదని తీసుకోవడం ఇష్టం లేదు అంటే ఓడిపోయినట్టు కదా సో మళ్ళీ అందుకనే తీసుకోవడానికి ఇష్టం లేదు చాలా ఏమంటారు హిమిలిటేట్ అంటే వెక్కిరిసినట్టుగా ఫీల్ అవుతాడు అనమాట తీసుకోవడం సో తీసుకోకుండా ఇప్పుడు ఏం చేస్తాడు ఆ గధతో కాకుండా ఇప్పుడు మళ్ళీ ట్రెడెంట్ తన త్రిశూలంతో ఫైట్ చేయడం ప్రారంభిస్తాడు ఎందుకంటే ఇప్పుడు స్వామి ఆ కదా ఇప్పుడు స్వామిది ఒక విధంగా స్వామి గెలిచాడు తను అందుకని ఇప్పుడు మళ్ళీ పరువు తక్కువగా దాంతో యుద్ధం చేస్తాను ఇప్పుడు ట్రెడెంట్ దాంతో త్రో చేస్తాడు కదండి సో ఏం చేస్తుంది ఇప్పుడు దాన్ని కట్ చేసేస్తాడు స్వామి ఆ తన యొక్క సదర్శన చక్రంతో ఆ ట్రెడెంట్ కట్ చేసేస్తాడు ఎలాగైతే ఏమంటున్నారు ఇంద్ర కట్ ఆఫ్ ద వింగ్ ఆఫ్ గరుడ ఇంద్రుడు ఏ విధంగా అయితే గరుడు యొక్క ఒక దాన్ని కట్ చేస్తారు కదా అమృతాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ విధంగా సో ఈ విధంగా ఏం చేస్తారు తర్వాత హిరణ్యాక్షను స్వామి ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ యుద్ధం భగవంతుడు యొక్క చెస్ట్ మీద కొడుతూ ఉంటాడు అనమాట కొడుతూ ఉంటాడు అది ఎలా ఉంటుందంటే స్వామికి ఆ ఎలాగైతే ఎలిఫెంట్ ని మనం పూల దండతో కొడితే అలా ఉంటుంది అలా ఉంటుంది కానీ హిరణ్యాసుడు తన శక్తి మొత్తం ఉపయోగించి ఆ స్వామి యొక్క వచ్చే స్థలం మీద కొడుతున్నాడు గట్టిగా కొట్టిగా కొడుతున్నాడు అయినా అది ఎలా ఉంది ఏనుకు పూల దండతో కొడితే ఏమైనా దెబ్బ తగ్గుతుందో దానికి ఏం తగలదు అలా ఉందంట ఇక హిరణ్యాసుడు అనుకున్నాడు ఏం చేశాడు ఫస్ట్ గద అయిపోయింది ట్రిడెంట్ అయిపోయింది తన ఓన్ శక్తి పెట్టాడు మళ్ళీ యుద్ధం చేసిస్తున్నాడు అయినా అవ్వట్లేదు సరే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇంకా తన యొక్క మాయలు ప్రయో మాయలు ప్రయోగించడం చేశాడంట సో ఈ మాయలు ఎలా ఉన్నాయి అది మాయలు ఎవరి మీద చేస్తున్నాడు యోగ మాయతో ఆడుకునే స్వామితో కదండి సో ఆయనే మాయకి అధిపతి ఆయన దగ్గరే మాయలు ఉంటాయి బ్రహ్మదేవుడు కూడా ఆయన మాయ చూసి ఆశ్చర్యపోతాడు అటువంటిది ఇప్పుడు హిరణ్యాసుడు తనకున్న సిద్ధులతో కొన్ని ఇల్యూషన్స్ మాయా ప్రభావాలను క్రియేట్ చేస్తాడు ఎందుకంటే అవతల ఫైట్ చేసే వ్యక్తిని మోహంలో పడడం కోసం ఈ విద్య ఆడతారనమాట ఎలా ఉంటుంది పెద్ద పెద్ద స్టోన్స్ అన్ని విసిరేస్తున్నారంట గాల్లో రైన్ లో ఏమొస్తుందంట హెయిర్ బ్లడ్ మలమూత్రాలు ఇవన్నీ వస్తున్నాయి సో స్వామి ఏం చేశారు అవన్నిటినీ కూడా ఏంటంటే అవన్నిటిని కూడా తన సుదర్శన చక్రంతో అవన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసేసారు అవన్నిటిని కూడా ఆ మోహ మాయ ఏదైతే వలలు క్రియేట్ చేశాడో హిరణ్యాసుడు అవన్నిటిని కూడా ఛేదించేస్తుంది ఆ సుదర్శన చక్రం ఆ తర్వాత ఏమవుతుంది ఇక ఈ దితి మాత దితి మాతకు ఒక సిగ్నల్ వస్తుందంట ఇరవై మూడు నుంచి ఇరవై ఆరులో చెప్తున్నారు దితి మాతకి తన యొక్క స్థనాల నుంచి ఏమొస్తుందండి యాక్చువల్గా పుత్రుల మీద ప్రేమ ఉన్నప్పుడు తల్లి పాలను చూడడం కానీ స్థనాల నుంచి పాలు వస్తాయి పిల్లవాడు ఎంత పెద్ద అయినా సరే సో ఇప్పుడు ఏమవుతుందంటే తన స్థనాల నుంచి రక్తం వస్తుందంటే అప్పుడు తనకు గుర్తు వస్తుంది ఓ మా భర్త చెప్పాడు కదా ఏమని ఓ స్వామి చేతిలో హిరణ్యాచుడు సంభరింపబడితే నా యొక్క పుత్రుడు యొక్క మరణం ఆసన్నం అనమాట పాపం చాలా చింతిస్తూ ఉంటుంది సో తర్వాత ఏం చేస్తాడు స్వామి ఈ హిరణ్యాచుడు ఏం చేస్తారంటే ఆ స్వామి యొక్క వర్చస్థలాన్ని తన యొక్క యొక్క పిడికిలతో గుద్దుతూ గుద్దుతూ ఉంటాడు ఇంకా ఎందుకంటే అన్ని ఫ్రై ట్రై చేసేస్తాడు ఇంకా అవ్వట్లేదు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నాడు బాగా గుద్దుతూ ఉంటాడు స్వామి యొక్క వర్చస్థలాన్ని సో స్వామి ఏం చేస్తారంట ఇప్పుడు ఇప్పుడు చూడండి స్వామి ఎలా సంహరిస్తారు జస్ట్ ఒక స్లాప్ ఇస్తారంట ఎక్కడ ఆ కనత కనత అంటే రూట్ ఆఫ్ ద ఇయర్ చెవు యొక్క రూట్ భాగంలో చెవి యొక్క రూట్ ఇక్కడ ఇక్కడ కనత మీద ఒక స్లాప్ ఇస్తారంట అంతే ఏమవుతాడు హిరణ్యాచుడు కింద పడి చనిపోతాడు ఈ స్లాబ్ స్టార్టింగ్ లోనే వచ్చు కదండి స్వామి స్లాబ్ స్టార్టింగ్ లోని ఇస్తే మరి దేవతలు ఆ యొక్క మునులు వాళ్ళ యాంగ్జైటీ ఎలా ఉంటుంది ఆ యాంగ్జైటీ తర్వాత వచ్చే ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుంది కదండి అలాగే ఈయన ఇంత లీల చేయకపోతే మనకి ఇంత అద్భుతమైన లీల ఉండేది కదా ఒకేసారి వచ్చాడు స్వామి స్లాబ్ చేశాడో అయిపోయింది కదండి క్లోజ్ అయిపోతుంది బట్ ఇంత అద్భుతమైన లీల రచన స్వామికే సాధ్యం దీని ద్వారా ఏమవుతుంది ఆయన వీర రస ఏదైతే ప్లే చేయాలనుకుంటున్నాడో అది డిస్ప్లే చేస్తున్నాడు కదండి సో ఆయన ఒక స్లాబ్ తో అటువంటి హిరణ్యాక్షుని సంహరించాడు కదండి ఎంతో మంది మొత్తం వాళ్ళు నడుస్తుంటే ఏమవుతుంది భూమి కంపించేస్తుంది అంత శక్తివంతులు స్వామి ఒక చిన్న స్లాప్ అది కూడా ఎక్కడ కొట్టాడు ఆయన దగ్గర ఈ కొట్టనే కొట్టకదు యాక్చువల్ గా స్వామి ఏం చేస్తాడు బలరాముడు కూడా యొక్క రోమహర్షి సుతాన్ని ఒక చిన్న గడ్డి పరుగుతో మెడ మీద అంటే ఆయన సంహరింపబడతాడు కదండి అది స్వామి యొక్క పవర్ సో ఇక్కడ ఏమైంది తన వెంటనే చనిపోతాడు హిరణ్యాక్షుడు సో అప్పుడు అందరు కూడా బ్రహ్మదేవుడు దేవి దేవతలు అంటారు ఆ ఎంత గొప్ప మరణం స్వామి చేతుల్లో మరణం వచ్చింది వీడికి అని చెప్పి తన గొప్ప తన మరణం గురించి అందరు కూడా ఆ గొప్పగా పొగుడుతూ ఉంటారు సో ఇంకేం చేస్తున్నారు మళ్ళీ దేవతలు అందరూ కూడా ఈ వరాహ స్వామిని చక్కగా కీర్తిస్తూ ఉంటారు నీవేనయ్యా యజ్ఞ వరాహుడివి మా యజ్ఞాలన్నీ సాక్రిఫైస్ కి నువ్వే అధినేత వాటి అన్నిటి భోక్త నువ్వే అని చెప్పి రకరకాలు ప్రార్థిస్తారు స్వామిని సో ప్రార్థించిన తర్వాత చెప్తున్నారు ఈ యొక్క మైత్రేమని చెప్తున్నారు నేను ఏదైతే విన్నానో వరాహస్వామి గురించి అదంతా నీకు చెప్పేశానయ్యా అని చెప్పి విధుడు చెప్తున్నారు సో విధుడుకి చాలా ఆనందం కలుగుతుంది ఆనందం కలిగిన తర్వాత ఇంకా అడుగుతున్నారు ఇంకా ఏమని అడుగుతున్నారు సో ఇంకా క్వశ్చన్స్ అడుగుతారు అది ఏంటన్నది నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది ఇక్కడ ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఫలశ్రుతి ఈ వరాహస్వామి గురించి యొక్క లీలా వృత్తాంతం మనకి ప్రతిసారి కూడా సుఖదేవ గోస్వామి ఈ ఫలశ్రుతి చెప్తారు ఇటువంటి లీలావతారాల గురించి వర్ణాన్ని వచ్చినప్పుడు ఏంటి వింటే ఏంటి శ్రవణం చేస్తే ఏంటి ఎందుకంటే చాలా మంది అడుగుతారు కదా కథ వినండి అంటే మాకేంటండి అడుగుతారు కదా ప్రతిది ప్రాఫిట్ ఈ రోజుల్లో ఏం చేసినా ప్రాఫిట్ ప్రాఫిట్ సో అటు ఆ భక్తులైతే ఏమి ఆశించరు స్వామి లీలలు శ్రవణం చేయటమే వాళ్ళకి అన్నిటికంటే అత్యున్నతమైన గిఫ్ట్ వాళ్ళకి బట్ మిగతా వాళ్ళు అడుగుతారు ప్రతి దానికి ఫలితం 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 అటువంటి వాళ్ళ కోసం అనమాట సో ఏంటి ఫలితం అంటే ఇది ఏమంటున్నారు ఎవరైనా శ్రవణం చేసినా కీర్తన చేసిన కనీసం ఈ యొక్క లీల వర్ణన వింటున్నప్పుడు ఆనందించిన వాళ్ళకి ఏమవుతుందంటే బ్రహ్మహత్య పాతకముతో సహా సమస్త పాపాల నుంచి విముక్తులు కలుగుతుందంట కేవలం వా ఎంత అద్భుతమైన లీల బా అనుకున్నా సరిపోతుంది కదండి సో అదనమాట తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా ఏమొస్తాయి పుణ్యం ధనం యశస్సు వాయువు అన్ని అభిష్టాలు కూడా వసుకుతాయంట అంతేకాకుండా మరణ సమయంలో చివరి క్షణములు ఎవరైనా శ్రవణం చేస్తే ఈ వరాహస్వామి లీల ఏమవుతుందండి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి భగవత్ ధామానికి వాళ్ళు వెళ్తారంట సో ఇది ఫలశ్రుతి అని చక్కగా ఈ యొక్క మైత్రేయమని విద్రుడికి చెప్పడం జరుగుతుంది కదండి సో మెనీ టైమ్స్ మనం అనుకుంటాం స్వామి భూ ధరణి మాత్రమే తన టస్క్స్ మీద పెట్టి ఆవిడి సమస్యని తీర్చాడు స్వామి కదండి అటువంటిది మన చిన్న చిన్నపాటి సమస్యలు తీర్చలేడా స్వామి ఏమండి డెఫినెట్ గా తీర్చగలరు కదండి సో మనకి నమ్మకం ఉండాలి స్వామి పట్ల నమ్మకం ఉండాలి సో మనల్ని రక్షించడం ఇప్పుడు ధరణి మాతను రక్షించడం కోసం హిరణ్యాక్షుడి నుంచి ఎన్నో మాటలు పడినా ఆయన సహించాడు ఎందుకని అక్కడ ధరణి మాతను రక్షించడం ఆయన ప్రైమరీ రోల్ కింద తీసుకున్నాడు ఆయన అలాగే ఆయన భక్తులు అంటే స్వామికి ఎంతో ఇష్టం కదండి ఆయన భక్తులను రక్షిస్తూ ఉంటాడు అందుకని అర్జునుడి కోసం స్వామి పార్థసార్థ అయ్యాడు ఆయన భక్త భక్తవసరుడు స్వామి సో మనం చక్కగా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకునే సర్వస్వ శరణాగతి మనం పొందాల్సి ఉంటుంది సో ఇరవై అధ్యాయం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ స్వామి ఎపిసోడ్ అయిపోయింది మళ్ళీ సృష్టి కంటిన్యూషన్ అవుతుంది అనమాట సృష్టి గురించి సగంలో ఆపేశారు కదా మైత్రేయము అని ఎందుకంటే విధుడు మధ్యలో హిరణ్యాసుడు గురించి అడిగారు సో అందుకని ఇరవై అధ్యాయం మైత్రేయ విధుడు సంవాదం మళ్ళీ వీళ్ళ సంవాదం స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఈ సౌనక ఋషు కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క మై విధుర మైత్రే సంవాదాన్ని ఎవరెవరు వింటున్నారు ఇక్కడ పరిషన్ మహారాజు వింటున్నారు సుఖదేవి గోస్వామి చెప్తుంటే అక్కడ ఇంకొకరు వింటున్నారు సౌనకాది ఋషులు అందరూ వింటున్నారు సూత గోస్వామి చెప్తుంటారు ఇప్పుడు ఋషులకి మళ్ళీ ఒక సందేహం వచ్చింది ఏమయ్యా మరి ఆ స్వయంభూ మనం ఏమని చెప్పారు ధరణి మాత్రం తన స్థితిలో పెట్టమన్నారు కదా అక్కడ నుంచి మళ్ళీ మనం వరాహస్వామి దగ్గరికి వెళ్ళిపోయాం సరే ఈ యొక్క ధరణి మాతని ఆ యొక్క స్థలంలో పెట్టేసిన తర్వాత ఈ యొక్క స్వయంభూ మనం ఏం చేశారు మనం ఏం చేశారు అదంతా చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడ అప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏమని చెప్తున్నారు తొమ్మిది నుంచి పదకొండు శ్లోకాల్లో మళ్ళీ అడుగుతున్నారు అనమాట ఏమని అడుగుతున్నారు ఈ యొక్క స్వయంభూమను ఏ విధంగా సృష్టించారు ప్రజాపతులు మిగతా ప్రజాపతులు ఒక పది మంది ఉన్నారు కదా బ్రహ్మదేవుడు పది మందిని పది మందిని తన యొక్క రకరకాల అంగాల నుంచి సృష్టిస్తాడు ఆయన ఈ యొక్క మరీచి మనం చెప్పుకున్నాం కదా నిన్న క్రియేషన్ లో ఏం చేస్తాడు ఆయన ఈ యొక్క నలుగురు కుమారుల తర్వాత శివుడు తర్వాత ఒక పది మందిని ఆయన క్రియేట్ చేస్తాడు వాళ్ళ పేయర్లు ఒక్కసారి చూస్తా నారద వశిష్ట దక్ష భృగు క్రతు పులసి రాత్రి మరిచి పులహ వీళ్ళందరినీ క్రియేట్ చేస్తారు కదా అయినా సో మరి ఈయన అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్ గానే ఈ యొక్క విశ్వాన్ని విస్తరించడంలో సహాయపడ్డారా లేకపోతే వాళ్ళ వాళ్ళు వివాహం చేసుకుని వాళ్ళ భార్యలతో కలిపి వాళ్ళు ఈ యొక్క విశ్వాన్ని విస్తరింప చేశారా ఇవన్నీ అడుగుతున్నారు అన్నమాట సో ఏ విధంగా విశ్వం అంతా కూడా మేనిఫెస్ట్ అయింది విస్తరింపబడింది అని చక్కగా అడుగుతున్నారు సో దానికి సమాధానంగా దానికి సమాధానం చెప్పే ముందు ఎందుకంటే మధ్యలో చాలా డిస్కషన్ వచ్చేసింది వరాహస్వామి గురించి ఈ యొక్క కుమారుల గురించి శాపం గురించి అన్ని వచ్చేసింది కదా అందుకని ఇంతకు ముందు ఎక్కడైతే ఆపారో ఇంతకు ముందు ఎక్కడ ఆపారండి ఈ యొక్క పదవ అధ్యాయంలో మీరు చూసు మీరు మీకు గుర్తుందా పదవ అధ్యాయంలో ఈ యొక్క మైత్రేయుని ఆ చెప్తారు ఈ యొక్క పది రకాల సృష్టి గురించి చెప్పుకున్నాం కదా ఆరు ప్రాకృతిక మూడు వైకృత ఒకటి ప్రాకృత ప్లస్ వైకృత అక్కడ చెప్పిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది టైం యొక్క టైం క్యాలిక్యులేషన్ చెప్పారు ఆ టైం క్యాలిక్యులేషన్ నుంచి స్లోగా కుమారులు మళ్ళీ రుద్ర మళ్ళీ ఈ స్వయం భూమాన దగ్గర నుంచి మళ్ళీ క్రియేషన్ ఆగిపోయింది కదండి సో మధ్యలో చాలా వరాహస్వామి డిస్కషన్ అంతా వచ్చింది కాబట్టి మైత్రేమని ఏం చేస్తున్నారు సరే అయితే మళ్ళీ క్రియేషన్ గురించి అడిగావు కదా ఇప్పటి వరకు నీకు క్రియేషన్ గురించి ఏం చెప్పాను అదంతా సమ్మరైజ్ చేసి మళ్ళీ క్రియేషన్ గురించి కంటిన్యూ చేస్తా అని చెప్తున్నారు ఎందుకంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది కదండి అందుకని ఆయన ఇప్పుడు రీక్యాప్ చేస్తున్నాడు ఇప్పటి వరకు ఏదైతే సృష్టి గురించి చెప్పాడో ఈ పన్నెండో అధ్యాయం అంతా ఏంటి కొత్తగా చెప్పట్లేదు ఏది కూడా ఏదైతే ఇప్పటి వరకు చేశాడో ఎవరు బ్రహ్మదేవుడు మనం పదవ అధ్యాయంలో చెప్పుకున్నట్టు ఆరు రకాల సృష్టి ప్రాకృత సృష్టి ఎవరు చేస్తారు కర్ణదకాశా విష్ణు మూడు రకాల వైకృత సృష్టి బ్రహ్మదేవుడు చేసింది అలాగే ఒకటి ప్రాకృత మరియు వైకృత భగవంతుడు మరియు బ్రహ్మదేవుడు ఏదైతే జరిగిందో ఆ సృష్టి గురించి మొత్తం చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ మనకి పదో అధ్యాయంలో బ్రహ్మదేవుడు ఈ యొక్క స్థావరాలని వివిధ జంతుజాలని మానవులని దేవి దేవతలని ఆ ఈ విధంగా సృష్టించాడు అని చెప్పారు అంతే కానీ బ్రహ్మదేవుడు ఏ అంగం నుంచి వాళ్ళు వచ్చారో చెప్పలేదు డీటెయిల్ గా చెప్పలేదు డీటెయిల్ గా చెప్పే లోపలనే మధ్యలో వరాహసం డిస్కషన్ వచ్చింది సో ఇప్పుడు మైత్రేమను ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు జరిగి క్రియేషన్ గురించి చెప్పిందంతా సమ్మరైజ్ చేస్తూ ఎక్కడైతే ఆయన డీటెయిల్ గా ఇంతకు ముందు చెప్పలేదో వాటి డీటెయిల్స్ ఇస్తున్నాడు ఇక్కడ ఓకేనండి సో అది మనం చూద్దాం సో ఏమని చెప్తున్నారు అని పన్నెండు నుంచి పదిహేను వరకు సర్గ గురించి మళ్ళీ చేస్తున్నారు సర్గ అంటే ఏంటి ఏదైతే కారోదక సాయి తన దగ్గర నుంచి అనంతమైన విశ్వాలు వస్తాయి మళ్ళీ తర్వాత ఆయన కాల కర్మ స్వభావ దాని మీద ఇంప్రిగ్నేట్ చేయటం కారణంగా ప్రధాన మహతత్వం కింద అవుతుంది సో ఆ తర్వాత మనం చెప్పుకున్న మహత్తత్వం నుంచి అహంకారం అహంకారం నుంచి అహంకారం నుంచి మనసు మరి అధిష్టాన దేవతలు రజో అహంకారం నుంచి పది ఇంద్రియములు అలాగే ప్రాణ బుద్ధి అలాగే తమో గుణ అహంకార స్థితి నుంచి ఐదు తన్మాత్రములు ఐదు పంచభూతములు సో ఇవన్నీ చెప్తున్నారు సో అవన్నీ అయిన తర్వాత భగవంతుని యొక్క విభ్రత్ శక్తి వచ్చి వాటిని మిక్స్ చేస్తుంది ఆ యొక్క లోట్ ఈ యొక్క యూనివర్స్ ఫీటస్ అంతా కారణ జలాలు తేలి ఆడుతూ ఉంటుంది అప్పుడు దేవతలు ప్రార్థిస్తే స్వామి ఎలా ఎక్స్పాండ్ అవుతాడు కారణదక సాయి విష్ణు గర్భోదక సాయి విష్ణు కింద ఎక్స్పాండ్ అయ్యి ప్రతి యూనివర్స్ లోకి ఎంటర్ అవుతాడు సో ఇదంతా చెప్పారు ఆ యూనివర్స్ లోకి ఎంటర్ అయ్యి అప్పటి వరకు లైఫ్ లెస్ గా ఆ లేని ఆ యూనివర్స్ కి చేతన కల్పిస్తాడు గర్భోధక సాయి విష్ణు అక్కడ వరకు చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ పదహారు నుంచి యాభై మూడు వరకు అంటే విసర్గ అంటే బ్రహ్మదేవుడు చేసిన సృష్టిని సమ్మరైజ్ చేస్తున్నాడు ఇంతకు ముందు బ్రహ్మదేవుడు చేసిన సృష్టిలో ఎక్కడైతే డీటెయిల్స్ ఇవ్వలేదో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇస్తాడు అనమాట ఓకే సో ఏమని చెప్తున్నారు సో బ్రహ్మదేవుడు ఆ ఏం చేస్తారు గర్భోధక సాయి విష్ణు యొక్క నాభి నుంచి రహ్మదేవుడు ఆవిర్భవించారు ఆయన తపస్సు చేస్తాడు తపస్సు చేసిన తర్వాత భగవంతుని దర్శనం అవుతుంది దర్శనం అయిన తర్వాత భగవంతుని ప్రార్థించాడు ప్రార్థించిన తర్వాత సృష్టి ఎలా చేయాలి ఆ శక్తిని అంతా పొందాడు పొంది ఏం చేస్తున్నాడు ఒక్కొక్కటి క్రియేట్ చేశాడు సో ఫస్ట్ ఎన్ని రకాల అజ్ఞానాన్ని క్రియేట్ చేశాడు ఎవరికైనా గుర్తుందా నిన్న చెప్పాను నేను ఏం క్రియేట్ చేస్తాడు అంధ తమిశ్ర కదండి ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నాడు ఐదు రకాల అజ్ఞానాన్ని క్రియేట్ చేశాడు ఆ తర్వాత ఏం చేశాడు ఆయన ఇంకా ఏమేం క్రియేట్ చేస్తాడు మొత్తం చేస్తున్నారు యక్షుల్ని రాక్షసుల్ని క్రియేట్ చేశాడు కదండి సో ఆ యచుడు రాక్షసులు ఎక్కడి నుంచి వస్తారో ఈ తమో గుణ ప్రభావం కలిగినట్టు వాళ్ళు అనమాట సో ఎప్పుడైతే యచులు రాక్షసులు క్రియేట్ చేస్తాడో బ్రహ్మదేవుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి చాలా ఆకలి దప్పుల కింద ఉండి వాళ్ళు ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు వెంట పడతారు బ్రహ్మదేవుడు వెనకాల బ్రహ్మదేవుడు వెనకాల వెంట పడుతుంటే బ్రహ్మదేవుని తినేద్దాం అనుకుంటారు వాళ్ళు సో వాళ్ళు ఏమంటారు భుజించండి భుజించండి అని కొంతమంది అరుస్తూ ఉంటారు వాళ్ళలో కొంతమంది ఏమని అరుస్తూ ఉంటారు వీళ్ళని ఎవరు రక్షించద్దు రక్షించొద్దు అరుస్తారు సో వాళ్ళు ఎలా డివైడ్ చేశారంటే ఎవరైతే బ్రహ్మదేవుని భుజించండి భుజించండి అని నరిచిన వాళ్ళందరూ యక్షులు అలాగే బ్రహ్మదేవుని ఎవరు రక్షించొద్దు రక్షించద్దు అని అంటున్నారు వాళ్ళందరూ కూడా రాక్షసులు వాళ్ళందరూ నరమాంస భర్షకులు సో ఆ విధంగా వాళ్ళని డివైడ్ చేయడం అనేది జరిగింది అనమాట సో తర్వాత చాలా భయపడిపోయి బ్రహ్మదేవుడు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు నేను మీ తండ్రిని నన్ను స్పేర్ చేయండి అని చెప్తారు అనమాట సో ఇటువంటి క్రియేషన్ లో బ్రహ్మదేవుడు ఇన్ని పడాల్సి వస్తుంది సో తర్వాత బ్రహ్మదేవుడు ఈ సత్వగుణ ప్రధానులైన దేవతలని క్రియేట్ చేస్తాడు సరే అయితే సో తర్వాత ఇరవై మూడు నుంచి ఇరవై ఏడులో సారీ ఇరవై మూడు నుంచి ముప్పై ఏడు వరకు ఎవరిని క్రియేట్ చేస్తున్నాడు ఆయన రకరకాల వాళ్ళని క్రియేట్ చేస్తారని చెప్తున్నారు స్వా బ్రహ్మదేవుడు యొక్క బటక్స్ ఆయన యొక్క పిరుదులు జగనముల నుంచి ఆ ఈ యొక్క రాక్షసులు ఆ రాక్షసులు వాళ్ళు ఆ రావటం అనేది జరుగుతుంది వాళ్ళు ఎప్పుడైతే సృష్టిస్తాడో బ్రహ్మదేవుడు వాళ్ళు ఏం చేస్తారంట బ్రహ్మదేవుడు పట్ల మైతున మైతున్న భావంతో బ్రహ్మదేవుని పట్ల అట్రాక్ట్ అయి వస్తూ ఉంటారు సో బ్రహ్మదేవుడు వాళ్ళ బిహేవియర్ చూసి నవ్వుతాడు నేను మీ తండ్రిని రా నా మీద మీకు ఇటువంటి భావన ఏంటి అని చెప్తాడు అనమాట సో చెప్తాడు ఆయన ఏం చేస్తాడు వాళ్ళు ఇంకా దరిద్ర దరిద్రపురకు వచ్చేస్తూ ఉంటారు బ్రహ్మదేవుడు పట్ల మైతున్న భావంతో వస్తూ సో ఏం చేస్తారు బ్రహ్మదేవుడు పారిపోతాడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫస్ట్ వాళ్ళని చూసి నవ్వుతాడు వాళ్ళు హెచ్చరిస్తాడు అయినా వాళ్ళు వస్తుంటే అక్కడి నుంచి పారిపోతారు అనమాట సో పారిపోయి భగవంతుని ప్రార్థిస్తాడు సో నువ్వు నన్ను సృష్టించమన్నావు కదా ఈ రకరకాల జీవుల్ని ఇలాగ సృష్టిస్తూ ఉంటే వీళ్ళు ఆ నన్నే చేసి చేస్తున్నారు ఈ మైతున్న సుఖం ఆ సెక్స్ భావంతో నా మీద వెనకాలు పడుతున్నారు ఈ రాక్షసులు నన్ను రక్షించండి నాకు మీ పాద పద్మాలు తప్ప ఏమీ లేదు అంటే భగవంతుడు ఏం చెప్తారు అప్పుడు ఏదైతే ఆ శరీరం శరీరం అంటే ఇక్కడ ఏంటి మెంటాలిటీ ఏదైతే మెంటాలిటీతో వీళ్ళని క్రియేట్ చేసావు ఆ మెంటాలిటీని విడిచిపెట్టు అంటే ఆ దేహాన్ని విడిచిపెట్టు అంటే ఏంటి ఆ మెంటాలిటీని అక్కడ విడిచిపెట్టు సో ఎప్పుడైతే దాన్ని అయినా విడిచిపెట్టడం జరుగుతుంది అది ఎలా అవుతుంది ఒక దేవతాంగనలాగా అవుతుంది అనమాట ఏమంటారు ట్విల్ట్ గర్ల్ లా అవుతుంది సో దాన్ని వాళ్ళు అసురులు తీసుకోవటం అసురులు అవన్నీ ఆ వాళ్ళకి ఇచ్చిన ఆనందం కింద వాళ్ళు భావిస్తారు అనమాట సో ఆవిని అడుగుతారు మీరు ఎవరు అవన్నీ కూడా ఆవిని అడుగుతారు సో ఆ విధంగా వాళ్ళ ఆ ట్విల్ట్ గర్ల్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనమాట సో ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన యొక్క బ్యూటీని బ్యూటీ గురించి ఆలోచిస్తూ ఎవరు ఎవరు క్రియేషన్ అవుతారు గంధర్వులు అప్సరసులు వస్తారు ఆ తర్వాత భూతాలు పిశాచాలు వస్తాయి సో సో బ్రహ్మదేవుడు యొక్క లేజీనెస్ నుంచి ఎవరు వస్తారు భూతములు పిశాచములు వస్తాయి ఓకే సో ఎప్పుడైతే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు నగ్నంగా ఉంటారు వాళ్ళ హెయిర్ అంతా స్కాటర్డ్ అయిపోతుంది సో ఎప్పుడైతే వాళ్ళు సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు కలు మూసుకుంటారు అనమాట వాళ్ళని చూసి కదండి సో అప్పుడు మళ్ళీ ఆయన ఆ ఏదైతే ఆయన ఆవిలిస్తున్నప్పుడు ఆ ఏమవుతుంది ఆ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యానింగ్ అంటే అది కూడా ఒక మెంటాలిటీ అనమాట ఏదైతే క్రియేట్ చేసిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఆయన ఆవిలించడం వచ్చిన తర్వాత ఏమవుతుంది ఆ మెంటాలిటీ అంటే ఆ శరీరాన్ని విడిచిపెడతాడు అంటే ఆ మెంటాలిటీని విడిచిపెడతాడు సో దాన్ని వాళ్ళు ఆ తీసుకుంటారు అనమాట వాళ్ళు భూతములు పిశాచములు దాన్ని ఆశ్రయిస్తారు అంటే వాళ్ళ ప్రాపర్టీ కింద వాళ్ళు తీసుకుంటారు ఓకే తర్వాత ఎవరిని క్రియేట్ చేస్తాడు ఆయన దేవతలు పితృల్ని చేస్తాడు ఓకే సో ఈ విధంగా తర్వాత సిద్ధులు విద్యాధరులు కిన్నెరలు కింపురుషులని క్రియేట్ చేస్తాడు తర్వాత ఆయన ఎప్పుడైనా మూల్లో ఎప్పుడైతే ఆయన అలా లేడౌన్ అవుతారో అప్పుడు ఆ శరీరం నుంచి ఎవరు వస్తారంట పాములు నాగులు కదండి ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది ఆ తర్వాత నలభై తొమ్మిది నుంచి యాభై ఒకటి వరకు మళ్ళీ ఎవరిని క్రియేట్ చేశారంటే ఆయన మనసు నుంచి మను మను క్రియేట్ చేస్తాడు మనం చెప్పుకున్నాం కదా ఈ సత్తరూప వాళ్ళు వాళ్ళు వస్తారు సో వాళ్ళని క్రియేట్ చేస్తాడు తర్వాత ఇక్కడ ఏమంటున్నారు ఈ సేజెస్ ని ఈ సేజస్ ని కూడా వాళ్ళ వాళ్ళని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ విధంగా బ్రహ్మదేవుడు ఇప్పటి వరకు ఏదైతే మనకి పదో అధ్యాయంలో క్రియేట్ చేసిన చెప్పారో వాటి గురించి కొంచెం ఎక్కువ వివరాలు మనకి ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది ఇరవై అధ్యాయంలో సో బ్రహ్మదేవుడి యొక్క ఆ ఎక్కడ ఏ మెంటాలిటీ నుంచి ఎవరు క్రియేట్ అవ్వబడ్డారు వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క ఏ పొసెషన్ ని తీసుకున్నారు అన్న వివరాలు వస్తాయి ఆయన ఒక ఇగ్నోరెన్స్ అజ్ఞానం షాడో నుంచి యక్షులు రాక్షసులు వస్తారు వాళ్ళు దేన్ని తీసుకుంటారు నైట్ రాత్రిని వాళ్ళు తీసుకుంటారు అలాగే సత్వగుణం నుంచి దేవతలు వస్తారు వాళ్ళు డే పగలు భాగాన్ని వాళ్ళు ఆశ్రయిస్తారు అంటే ఆ పొసెషన్ అది వాళ్ళు తీసుకుంటారు అనమాట అలాగే ఈ యొక్క బట్ ఒక స్పిరిదుల నుంచి రాట్ డెమోన్స్ వస్తారు వాళ్ళు ట్విలైట్ కదండి ట్విలైట్ గర్ల్ ని వాళ్ళు తీసుకు వాళ్ళు ఆశ్రయం తీసుకుంటారు అలాగే ఈ యొక్క అందం బ్యూటీ నుంచి గంధర్వులు అప్సరసలు వస్తారు వాళ్ళు మూన్ లైట్ ని తీసుకుంటారు అలాగే ఆయన యొక్క లేజినెస్ నుంచి భూతములు పిశాచములు వస్తాయి అవన్నీ ఎవరిని అటాక్ చేస్తే ఎవరికి ఇంప్యూర్ పర్సన్స్ అందుకనే ఈ పిశాచాలు ఎవరిని అటాక్ చేస్తాయండి ఎవరైతే బాగా ఆ ఇలాగ నోట్ ఆ అని తెలిసి పడుకుంటారు కదా వాళ్ళు నోట్లో ఎంచెం కారిపోతూ ఉంటుంది అది దే ఆర్ ఇంప్యూర్ దే ఆర్ కన్సిడర్ ఇంప్యూర్ అనమాట అలాగే ఎవరైనా బాగా ఇంప్యూర్ గా ఉంటే అవి అటాక్ చేయగల వాళ్ళని ఇంప్యూర్ గా ఉంటే ఏమవుతుంది ఆ వాళ్ళకి వాళ్ళ బాడీ చాలా ఎలా ఉంటుంది అంటే వాళ్ళ బాడీ చాలా వీక్ గా ఉండటం కారణంగా ఇవి అటాక్ చేయగల వాళ్ళని సో అందుకని మనం ఎప్పుడు కూడా ప్యూర్ గా ఉండాలి అట్లీస్ట్ కదండి వీటిని చట్టా అటాక్ అవ్వకుండా ఉండాలంటే సో అందుకని ఎవరైతే ఇంప్యూర్ గా ఉంటారో వాళ్ళ క్లీన్లీనెస్ అసలు మెయింటైన్ చేయరు కదండి ఇటువంటి అన్క్లీన్ ప్లేసెస్ లో వాళ్ళు విహరిస్తున్నా వాళ్ళకి అన్క్లీన్ గా ఉన్నా ఇలా ఆ యానింగ్ చేస్తూ ఉన్నా ఆ ఏమంటారు ఎక్కువ ఇది సో పడుకున్నప్పుడు కారుతూ ఉంటుంది చాలా మందికి సో ఇటువంటి వాళ్ళు ఇంప్యూర్ కింద క్యాన్సర్ అవ్వ పడతారు సో అటువంటి వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఉన్నది అటాక్ చేసే అవకాశం అందుకనే మనం ఆల్వేస్ షుడ్ బి ప్యూర్ అనమాట మంచి హ్యాబిట్స్ ఉండాలి కదండి సో అలాగే ఇన్విజిబుల్ ఫామ్ ఆయన పవర్ నుంచి ఎవరు వస్తారు పితృలు సాధ్యులు కదండి వాళ్ళు మన శ్రద్ధ ఆఫరింగ్స్ అన్ని తీసుకుంటారు అలాగే అంతర్ధానం అంతర్ధానం అయ్యే శక్తి నుంచి సిద్ధులు విద్యాధారులు వస్తారు అందుకని వాళ్ళకు కూడా శక్తులు ఉంటాయి రైట్ ఆయన ఒక రిఫ్లెక్షన్ నుంచి ఎవరు వస్తారు కిమ్ పురుషులు కిన్నెరలు వస్తారు తర్వాత ఆయన యాంగర్ ఆయన యాంగర్ హెయిర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కదండి అక్కడ నుంచి ఎవరు వస్తారు పాములు నాగులు ఇందాక చెప్పుకున్నా కదా ఆయన ఎలా సైలెంట్ మూడ్ లో లేడౌన్ అయినప్పుడు పాములు ఇవన్నీ కూడా వస్తాయి అదేంటి క్యుయాలిటీని అవి అవి ఆశ్రయిస్తాయనమాట ఆయన యొక్క మనసు నుంచి ఎవరు వచ్చారు మను వచ్చారు ఆయన ఏం చేస్తున్నారు యొక్క యజ్ఞ యాగాదుల్ని వాటినన్నిటి కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు అనమాట దాన్ని ఆయన ఆ ని తీసుకుంటాడు అలాగే ఆయన వివిధ అంగాల నుంచి ఎవరు వస్తారు ఈ స్టేజెస్ అందరు కూడా వస్తారు అనమాట రైట్ ఓకే సో ఈ విధంగా ఇరవై అధ్యాయం కంప్లీట్ అవుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏ విధంగా వాళ్ళ డిస్కషన్ ఎలా వెళ్ళింది అనేది మనం చూద్దాం ఇరవై ఒకటవ అధ్యాయం ఏంటంటే ఇరవై ఒకటవ అధ్యాయాలు ఏం చెప్తున్నారు మనువు కర్దముల సంబంధం ఓకే సో ఈ అధ్యాయం ఎలా స్టార్ట్ అవుతుంది మళ్ళీ విదరుడు యొక్క ఎంక్వైరీతో స్టార్ట్ అవుతుంది సో ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు క్రియేషన్ చెప్పబడిందో ఇన్ డీటెయిల్ గా బ్రహ్మదేవుడి యొక్క మనసు నుంచి ఆయన దేహం నుంచి వివిధ అంగాల నుంచి ఏ విధంగా రకరకాల ఆ వాళ్ళ లివింగ్ ఎంటిటీస్ అందరూ సృష్టింపబడ్డారు వాళ్ళు వేరే వేరే ఏ ఆక్యుపేషన్ దేన్ని ఆశ్రయించి ఉన్నారు దేవతలైతే పగలు ఈ యొక్క యక్షులూ రాక్షసులు ఏమో రాత్రి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు బ్రహ్మదేవుడు ఇచ్చిన పొజిషన్ తీసుకుని వాళ్ళు దాన్ని ఆశ్రయించి ఉన్నారు కదండి అని ఎవరైతే ఇంప్యూర్ యాక్షన్స్ చేస్తూ ఉంటాయి ఈ భూత పిశాచాలు అలా వాటి ప్లేసెస్ ని వాటి యొక్క డెస్టినేషన్ ని వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఆ విధంగా డిజైన్ అవ్వబడ్డాయి అది అయిన తర్వాత ఇప్పుడు విదురుడు అడుగుతున్నాడు ఈ యొక్క మనో వచ్చారని చెప్పారు కదా సో స్వయంభు మనో మీ మనసు నుంచి వచ్చారని చెప్పారు స్వయంభు మనోని మీరు సృష్టించిన తర్వాత మీకు చాలా ఆనందం కలిగిందని చెప్పారు కదా ఎందుకంటే మీ ఒబీడియంట్ సన్ మీ మాట విన్నాడు ఆయన అని మీరు ఫీల్ అయ్యారు కదా అయితే ఆయన అద్భుతమైన గ్లోరియస్ తన గొప్ప మహత్వ ఉన్న తన యొక్క డైనస్టిక్ గురించి చెప్పండి అని అడుగుతారు అనమాట మీరు ఆల్రెడీ చెప్పారు తనకి ఉత్తన పాద ప్రియవర్త ఇద్దరు అబ్బాయిలు అలాగే ముగ్గురు అమ్మాయిలు కదండి అకూతి దేవహుతి ప్రసూతి మరి ఎవరు యొక్క అకూతిని ప్రసూతిని పెళ్లి చేసుకున్నారు రుచి అనే రుచి మరియు దక్ష వీళ్ళిద్దరు ప్రజాపతిలో సో మరి వాళ్ళ యొక్క తర్వాత వాళ్ళ యొక్క సంతానం ఏ విధంగా వచ్చింది అలాగే మూడు నాలుగులో మెయిన్ గా ఏమడుగుతున్నారు ఈ యొక్క దేవహుతి ఈ యొక్క మన యొక్క చాలా అద్భుతమైన కదండి ప్రఖ్యాతమైన ఎవరు దేవహుతి ఆవిడ ఏ విధంగా కర్దమముని వివాహం చేసుకుంది ఏ విధంగా తన సంతానాన్ని పొందింది కర్ధమముని ద్వారా అని అడుగుతున్నారు ఎందుకంటే మనం చెప్పుకున్నాం కర్ధమని ఎవరండి ఎవరికైనా గుర్తుందా ఎవరికైనా గుర్తుందా కర్ధముని ఎవరు కపిల మహామని యొక్క తండ్రి ఎక్కడి నుంచి వస్తారు ఆయన ఎవరి ఎవరి సంతానం దేని నుంచి వస్తారు ఆయన ప్రజాపతి ప్రజాపతి బ్రహ్మదేవుడు ఏ ఏ ప్రాపర్టీ నుంచి దేని నుంచి వస్తాడు ఆయన మనసు నుంచి మనసు నుంచి మనసు నుంచి మనం స్వయంభూ మనం వచ్చారు మాట ఆయన షాడో నుంచి వస్తాడు ఆయన కర్ధమ్ముని వెరీ పవర్ఫుల్ పర్సన్ సో కర్ధముని కూడా బ్రహ్మదేవుని యొక్క సంతానం పది మంది వస్తారు కదా ఆ ఎవరు రుద్రుడు తర్వాత వచ్చిన పది మందిలో చివరి వాడు కర్దమ్ముడు ఈ కర్ధమముని ఆయన షాడో నుంచి వస్తారు సో ఈ కర్ధము మిగతా పది మందిని కూడా ఏ విధంగా అయితే ఆయన సంతానాన్ని అందరినీ కూడా ప్రజాపతులు అందరినీ వీళ్ళందరూ కూడా ప్రజాపతులే స్టార్టింగ్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ విశ్వం మొత్తం కూడా విస్తరింప చేస్తున్నారు వివిధ లివింగ్ ఎంటిటీస్ తో సో కర్దమ్మని కూడా బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తారు సో నువ్వు కూడా మంచి ప్రొజని మంచి సంతానాన్ని పెంపొందించు అని చెప్తారనమాట సో కర్దవం అని కూడా చాలా ఎలివేటెడ్ డివోటీ చాలా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న డివోటీ సో కానీ బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారం సరే ఆయన గృహస్థాశ్రములకు వెళ్ళాలి సో వెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఆయన వివాహం ఏం చేసుకోలేదు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయన ఆజ్ఞని పాటించడానికి మంచి సంతానాన్ని ఇవ్వడం కోసం ఏం చేస్తాడంటే ఆయన పదివేల సంవత్సరాలు తపస్ ఆచరిస్తాడు కర్ధమని రైట్ పదివేల సంవత్సరాలు తపస్సు ఆచరించిన తర్వాత ఏమవుతుంది అక్కడ భగవంతుడు సంతృప్తి పడతాడు ఆయన ఆయన దర్శనమిస్తాడు ఏమంటున్నారు ఆయన ప్రపన్న వరదాయకుడు అంట ఏడో శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు ఎవరు ప్రపన్న వరదాయకుడు అంటే ఆయన శరణుగతి పొందిన వాళ్ళందరికీ కూడా సమస్త వరాలు ఇచ్చేవాడు స్వామి సో అటువంటి స్వామి సంతృప్తి పడి అప్పుడు దర్శనం ఇవ్వటం జరిగిందంట ఆ దర్శనం ఎలా ఉన్నది అన్నది తొమ్మిది నుంచి పదకొండు శ్లోకాల్లో మనకి ఇవ్వబడుతుంది సో ఏమని చెప్తున్నారు భగవంతుడు ఎలా ఉన్నాడంట ఆ సూర్యులాగా ఎంతో తేజోమయంగా ఉన్నాడంట వైట్ లోటస్ తెల్లని పద్మాల యొక్క మాల ధరించి ఉన్నాడంట వాటర్ లిల్లీస్ కూడా వాటర్ లిల్లీస్ తెల్లని ఆ లోటస్ ఫ్లవర్స్ యొక్క మాలను ధరించి ఉన్నాడంట యొక్క పీతాంబరం ధరించి ఉన్నాడంట కదండి ఆయన యొక్క లోటస్ ఫేస్ అంతా కూడా గిరిజాలు జుట్టు చాలా అందంగా ఉందంట డార్క్ బ్లాక్ కలర్ చాలా అందంగా ఉందంట కదండి ఆయన శంఖ చక్ర గదా పద్మ ధరించి ఉన్నాడంట ఆయన ముఖార విందం చాలా చిరుమంద హాసంగా ఉందంట భక్తులను ఆకట్టుకునే విధంగా చాలా అందంగా ఉందంట ఇంకేం చేస్తున్నాడంటే ఆయన ఎలా ఉన్నాడు శ్రీవత్స మార్క్ ఉంది కౌస్తవ జోలు ధరించి ఉన్నాడు కదండి సో ఆయన పాద పద్మాలు ఇప్పుడు ఎవరి మీద ప్లేస్ చేసి ఉంచాడు ఆ గరుడు యొక్క షోల్డర్స్ మీద ఆయన ఉంచడం జరిగింది సో ఈ విధంగా ఎప్పుడైతే కర్ధవమని స్వామిని దర్శిస్తారో చాలా అద్భుతమైన ప్రార్థనలు సమర్పిస్తారు కర్ధవం రైట్ సో అద్భుతమైన ప్రార్థనలు సమర్పిస్తారు సో మనం చాలా విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ మనం భాగవతంలోనే చెప్పబడింది ఇక్కడ కర్ధవం దేనికోసం చేస్తున్నారు గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవటాక్ చేస్తున్నారు అకామ సర్వకామ మోక్షకామ ఉదారిది కోరికలు ఉన్నవాడైనా కోరికలు లేని వాడైనా మోషాన్ని వాంఛించేవాడైనా ఉతారది అయినా భగవంతుని ఆశ్రయించాల మనకు ముందే శ్రీమద్ భాగవతమే చెప్పింది వేరే చోటకి ఇక్కడికి వెళ్ళకూడదు కానీ ఇక్కడ కర్ధమ్ముని చాలా స్పెషల్ మనం చక్కగా అర్థం చేసుకుంటే కర్ధమముని యొక్క గృహస్థ జీవనం కదండి మెయిన్ కర్ధమముని మరియు దేవహుతులు యొక్క గృహస్థ జీవనాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎటువంటి ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా భగవంతుని ఎంత బాగా సేవించుకోవచ్చు ఎంత బాగా సంతృప్తి పరచవచ్చు కదండి చాలా సార్లు అనుకుంటాము గృహస్థాశ్రమంలోకి వెళ్తే భగవంతుని సంతృప్తి పరచలేమేమో అనుకుంటాను ఏ ఆశ్రమం ఆశ్రమం అనేది ఏంటండి మన ఆధ్యాత్మిక జీవితం ఉద్ధరణ కలిగించే ప్రదేశమే ఆశ్రమం అంటే వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరు గృహస్థాశ్రమంలో ఉన్నట్టు కాదు మనం అనుకున్నట్టు గృహం ఏది అంటే సెంటర్ పాయింట్ లో భగవంతుని పెట్టుకోకుండా వాడి ఇంద్రియ తృప్తి పెట్టుకున్న వాడు గృహం ఏది వాడు గృహస్థాశ్రమంలో ఉన్నట్టు కాదు అసలు వాడు ఆశ్రమంలోనే లేడు గృహస్థాశ్రమంలో ఉన్నామంటే ఏంటి సెంటర్ లో కృష్ణ భగవానుడు ఉన్నాడు ఆ పతి పత్ని కుటుంబ పరివారంగా ఏం చేస్తున్నారు భగవంతుడు సేవలో ఉంటున్నారు వాళ్ళు మొత్తం ఎక్కడ ఉంటుంది కాన్సన్ట్రేషన్ సెంటర్ లో భగవంతుడు ఉంటాడు మిగతా వ్యవహారాలన్నీ భగవంతుడి చుట్టూనే తిరుగుతాయి కదండి సో ఈ విధంగా ఇక్కడ కర్ధమని ప్రార్థిస్తున్నాడు కర్ధములు ఏమంటున్నాడయ సో ఎంతో యోగులు కూడా బాగా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న యోగులు కూడా ఎన్నెన్నో జన్మల తర్వాత కానీ నీ యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించలేరు సో నాకు అదృష్టం కలిగింది చాలా చాలా సంతోషం ఇది నిన్ను చూడటం అనేది ఈ యొక్క కళ్ళకి ఉన్న పరిపూర్ణత నువ్వు ఇచ్చిన కళ్ళకి పరిపూర్ణత నిన్ను చూసినప్పుడే దొరుకుతుందయా అని ప్రార్థించి ఏమంటారు పద్నాలుగో శ్లోకంలో చెప్తున్నాడు ఎవరైతే తక్కువ తెలివైన వాళ్ళు ఆ భౌతికపరమైన కోరికల్ని ఆశిస్తూ ఉంటారు అయినా సరే నువ్వు వాళ్ళ పట్ల ఎంతో కరుణతో వాటిని అన్నింటినీ కూడా తెరుస్తూ ఉంటావు పదిహేను శ్లోకాల్లో చెప్తున్నారు ఈయన ఎంత గొప్ప భక్తుడికి అర్థం అని బట్ స్టిల్ ఆయన ఎలా ప్రార్థిస్తున్నారు చూడండి నేను కూడా అలాంటి వాడిని నేనయ్యా నేను అటువంటి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నప్పటికీ కూడా నేను కూడా ఒక కోరికతోనే వచ్చాను నీ దగ్గరికి అని చెప్తున్నాడు ఆయన నువ్వు కల్ప వృక్షం లాంటి వాడవి నీ దగ్గరికి వస్తే ఏదైనా జరుగుతుంది సో నేను ఎటువంటి కోరికతో వచ్చాను అంటే నా స్వభావానికి తగినట్టుగా కదండి ఆ ఒక నాకు తగిన ఒక కన్యని ఏదైతే నా ఆధ్యాత్మిక జీవితంలో నాకు సహకరించే ఒక కన్యని నేను ఆడాలని నీ పాదాలను ఆశ్రయించాను తండ్రి అని చెప్తారు సో నా ఈ కోరికని ఫుల్ఫిల్ చేయండి అని ప్రార్థిస్తాడు సో భగవంతుడు అనవచ్చు నువ్వే చెప్తున్నావు భౌతికమైన కోరికలతో ఉన్నవాడు తెలివి తక్కువ వాడని మరి నువ్వు ఈ భౌతికపరమైన కోరికతో నన్ను ఎందుకయ్యా ఆశ్రయించావు అంటే అని ఇప్పుడు చెప్తున్నారు అంటే ఇది ఈ యొక్క బ్రహ్మదేవుడు యొక్క ఆజ్ఞ సో బ్రహ్మదేవుడు ఎవరు ఆజ్ఞ ప్రకారం సృష్టి కావేస్తున్నాడు మీ ఆజ్ఞ ప్రకారం అంటే ఇండైరెక్ట్ గా నేను మీ ఆజ్ఞ కోసం కూడా వర్క్ చేస్తున్నానండి సో ఆ విధంగా నేను ఆ బ్రహ్మదేవుని సంతృప్తి పరచడం కోసం ఈ విధంగా చేయాల్సి వస్తుంది సరే అయితే అప్పుడు ఇంకా చెప్తా అనమాట సో ఏమంటున్నారు పదిహేడు శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం ఏమంటున్నారు నుగతాన్ పశువు శ్రీతర పరస్పరం త్వవాదీ పీయూష ధర్మ ఏమంటున్నారు ఎవరైతే గనక ఏమంటున్నారు నీ కృష్ణ కథని ఎప్పుడు కూడా ఆ చర్చించుకుంటూ ఉంటారో కదండి పరమైన విషయాలన్నీ విడిచిపెట్టి కృష్ణ కథను ఎవరైతే చర్చించుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ భౌతిక పరమైన అన్ని కష్టాల నుంచి ముక్తి కలుగుతుంది సో మనకి భగవద్గీతలో కూడా స్వామి ఒక శ్లోకంలో చెప్పారు మీ అందరికి గుర్తుండి ఉంటే పదవ అధ్యాయం ఆ తొమ్మిదో శ్లోకంలో చెప్తారు అన్న భక్తులు ఏం చేస్తారు మచ్చిత్తా మోధయంచ పరస్పరం కథ ఎంత మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ఏమవుతుందంట ఈ భక్తులు ఎప్పుడు పరస్పరం ఏం చేస్తూ ఉంటారు కృష్ణ కథని చర్చించుకుంటూ ఉంటారు ఒకరు బోధిస్తూ ఉంటారు ఒకరు వింటూ ఉంటారు మళ్ళీ ఇంకోళ్ళు ఏదో షేర్ చేస్తారు ఇంకోళ్ళు వింటూ ఉంటారు సో ఈ విధంగా పరస్పరం చర్చించుకుంటూ ఉంటారు దాని వల్ల వాళ్ళకి ఏం కలుగుతుందంట తుష్యంతి చ రమంతి చ యాక్చువల్గా ఇది భౌతిక ప్రపంచ దుఃఖాలయం కానీ నీ యొక్క కృష్ణ కథని వీళ్ళు నిరంతరం చర్చించుకోవటం కావడంగా వాళ్ళు ఎలా ఉంటారంటే దుషంతిచ రమంతిచ ఎంతో సంతృప్తిని పొందుతారు అంతేకాకుండా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారయ్యా అని ఇక్కడ చెప్తున్నారు సో భక్తులే కాదండి భగవంతుణ్ణి కూడా ఆకర్షిస్తుంది ఈ కృష్ణ కథ రైట్ సో ఒకసారి ఒక అడవిలో ఒక భక్తుడు వెళ్తూ ఉంటాడు రాత్రి సమయం అయిపోతుంది అనమాట సో రాత్రి సమయం అయిపోతే ఒక గుడిసె అక్కడ ఇదివరకు రోజుల్లో ఏం చేసేవారండి ఎవరైనా ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా గుడిసి నిర్మించుకుంటే వాళ్ళు వచ్చేసేటప్పుడు ఆ గుడిసె పడగొట్టి వచ్చేవారు కాదు అలా వదిలేసి వచ్చేసేవారు మళ్ళీ ఎవరైనా బాటసారి అలా వెళ్ళినప్పుడు దాన్ని వాడుకుంటాడండి సో ఈ విధంగా ఈ యొక్క భక్తుడు అక్కడ గుడిసె చూశాడు చక్కగా గుడిసె ఒకేసారి రాత్రి మరి మళ్ళీ మృగాలు అన్ని వస్తాయి సరే ఈ గుడిసెలో ఆశ్రయం తీసుకుందామని వెళ్తాడు లోపలికి ఆయన సో ఆయన డ్రెస్ తీసుకుంటూ ఉంటాడు అది ఎలా ఉందంటే ఒక మనిషి చక్కగా ప్రశాంతంగా పడుకోవడానికి సరిపోతుంది అంతే సో కొంచెంసేపటికి ఇంకొక వ్యక్తి అటు వెళ్తూ ఉంటాడు అక్కడ ఏదో లైట్ వెలుగుతుంది సరే రాత్రి అక్కడే రెస్ట్ తీసుకుందాం అని వెళ్తే ఈ వ్యక్తి చెప్తాడు మరి ఒక్కళ్ళు అయితే పడుకోగలం అండి ఇద్దరు అయితే కూర్చోగలం మీకు ఓకే అయితే లోపలికి రావచ్చు సరే అయితే సో ఇద్దరు భక్తులు సో లోపల ఉంటారు సో తర్వాత కొంతసేపటికి ఇంకొక భక్తుడు అటు నుంచి వెళ్తూ ఉంటాడు ఆ భక్తుడు కూడా అడిగితే అప్పుడు వీళ్ళు అంటారు ఇద్దరు అయితే కూర్చుంటాం ముగ్గురు అయితే నుంచు ఉండాలి రాత్రి అంతా ఓకే అంటే పర్వాలేదు రండి సో బయట మృగాలు ఉంటాయండి సో దానికంటే లోపల నుంచునే ముగ్గురు ఉందాం సో మీకు ఓకే అయితే ఓకే సో వీళ్ళ ముగ్గురు సరైతే ఉంటారు ఏం మాట్లాడుకుంటారు భక్తులు ఇక్కడ ఏమని చెప్పారు స్వామి మచ్చిత మద్గత ప్రాణ బోధయించే పరస్పరం కథ ఎంత మాం నిత్యం నిత్యం ఎల్లప్పుడు కూడా ఒకప్పుడు ఒక గంట కృష్ణ కథ మాట్లాడుకుని తర్వాత అంతా భౌతికపరమైన విషయాలు కావాలి ఎప్పుడు కృష్ణ కథ నిత్యం కదా నిత్యం భాగవత సేవ సో ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు ముగ్గురు సరే కాసేపటికి చర్చించుకోవడం మొదలెడతారు కృష్ణ కథ ఒకసారి ఒకళ్ళు చెప్తుంటారు ఇంకోసారి ఇంకోళ్ళు చెప్తూ ఉంటారు సో ఇలా ముగ్గురు ఒకరి తర్వాత ఒకళ్ళు అలా చెప్తూ ఉంటారు వాళ్ళు కంఫర్టబుల్ గా నుంచుని చక్కగా కృష్ణ కథ వింటూ ఉంటారు ఏమవుతుంది కాసేపటికి వాళ్ళందరూ కూడా తన్మయత్వంలో చక్కగా కళ్ళు మూసుకుని ఉంటారు ఒకళ్ళు చెప్తూ ఉంటారు ఇంకో ఇద్దరు ఆస్వాదిస్తూ ఉంటారు కాసేపటికి వాళ్ళు చాలా ప్రదేశం అంత ఇరుకు అయిపోతుంది అనమాట వాళ్ళు అనుకుంటారు అదేంటి ఇంత కంఫర్టబుల్ గానే ఉన్నా ఇప్పుడు సడన్ గా ఇంత ఇరుక్ అయిపోయింది ఏంటని చెప్పి వాళ్ళు సడన్ గా కళ్ళు చూస్తే సెంటర్ లో స్వామి కూడా చక్కగా వింటున్నాడంట వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏం స్వామి నువ్వెప్పుడు వచ్చావు స్వామి అంటాడంట నేను ఆల్రెడీ నారదమణికి చెప్పాను కదా ఎత్ర గాయంతి మద్భక్తో ఎక్కడైతే నా భక్తులు నా గురించి కీర్తన చేస్తారో కానీ తిష్ట వేసుకుని కూర్చుంటాను యోగులు హృదయాల్లో ఉన్నాను వైకుంఠంలో ఉన్నాను ఎక్కడ ఉంటాడంట స్వామి ఎక్కడైతే నా శుద్ధ భక్తులు నా గురించి గానం చేస్తారో నేను అక్కడ డెఫినెట్ గా అక్కడికి వచ్చి నిత్యంగా శాశ్వతంగా ఉంటాను సో ఈ విధంగా కృష్ణ కథ శుద్ధ భక్తులనే కాదండి కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది సో అందుకని ఇక్కడికి అర్థం అని చెప్తున్నారు అటువంటి కృష్ణ కథ ఎలా ఉంటుంది చాలా స్వీట్ గా మధురంగా ఉంటుంది ఇంటాక్సికేటింగ్ ఎలా ఉంటుంది అది మత్తులాగా ఉంటుంది కదండి సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు ఈ భౌతికపరమైన విషయాలని మర్చిపోతారు అసలు అటువంటి ఎఫెక్ట్ ఎఫ్లిసియేషన్స్ ఏమి ఉండవు అని చెప్తారనమాట చెప్పిన తర్వాత ఏమని చెప్తున్నారు ఇంకా ఇంకా గ్లోరిఫై చేస్తున్నారు భగవంతుని నువ్వే క్రియేటర్వి మెయింటైనర్వి డిస్ట్రాయర్వి అవన్నీ చెప్పి చెప్తున్నారు సో దయచేసి నన్ను మీరు అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థిస్తాడు అప్పుడు ఇరవై మూడు నుంచి ముప్పై రెండు వరకు భగవంతుడు కర్ధభూమితో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు ఓకే నువ్వేదో దేనికోసం అయితే ప్రార్థించావో అది ఆల్రెడీ నేను నేను శాంక్షన్ చేసేసాను నేను ఆల్రెడీ అరేంజ్ చేసేసాను ఏం అరేంజ్ చేశాడంటే ఆయన ఎవరైతే కనుక నీలాంటి భక్తులను ఆశ్రయిస్తారో వాళ్ళు ఏ కోరికని కూడా నేను ఫ్రస్ట్రేట్ చేయను వాళ్ళ చింతాక్రాంతి చేయను స్వయంభూ మను ఉన్నాడు ఇక్కడ ఈ యొక్క బ్రహ్మవర్త మొత్తం అంతా ఈ అర్థనంతా కూడా ఈ సెవెన్ ఓషన్స్ ఏడు సముద్రాలు అంతా కూడా ఆయన పరిపాలిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ క్వీన్ ఎవరు సతరూప సతరూపాన్ని తీసుకుని డే ఆఫ్టర్ టుమారో రేపు కాకుండా ఎల్లుండి ఎప్పుడు వస్తారో కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు కదండి సో డే ఆఫ్టర్ టుమారో అంటే ఈ రోజుకి నేను దర్శనం అయింది రేపు కాకుండా ఎల్లుండి అన్న రోజున స్వయంభూ వాళ్ళ పత్ని సతరూపతో వాళ్ళ కూతురు అయినా దేవభూతిని తీసుకుని నీ దగ్గరికి వస్తారయ్యా వివాహ ప్రస్తావన కోసం సో సో తను నువ్వేదైతే కోరుకుంటున్నావో నీకు తగిన భార్య నిన్ను అన్ని విధాలా సహకరిస్తుంది సో అటువంటి చాలా చాలా క్వాలిఫైడ్ డాటరు మన యొక్క క్వాలిఫైడ్ డాటర్ ఆవిడ సో అన్ని విధాల సుగుణాలు కలిగి ఆవిడ సో వాళ్ళు వస్తారు నీ దగ్గరికి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకుని అని చెప్తారనమాట అంతేకాదు ఆవిడతో నీకు తొమ్మిది మంది అమ్మాయిలు నీకు పుట్టడం అనేది జరుగుతుంది అని చెప్తారనమాట సో ఇంకా కర్ధవం అని పట్ల స్వామి స్వామికి చాలా సంతోషం ఉన్నది స్వామి ఏమన్నాడు మంచి సంతానం కలగాలి అంతే అని చెప్పాడు అంతే ఆయన కదండి కానీ ఇప్పుడు స్వామి ఏమంటున్నారు నేను నీకు చెప్పినట్టుగా జీవితాన్ని ఏదైతే భగవంతుడు ఆదే నేను ఆదేశించిన ఆదేశాల ప్రకారం నువ్వు జీవితాన్ని కనుక చక్కగా సాగిస్తే ఏమవుతున్నావు డెఫినెట్ గా నువ్వు అంతంలో నన్ను చేరతావయ్యా డెఫినెట్ గా అంతేకాదు ఏమంటున్నారు నువ్వు అందరి పట్ల కరుణ కలిగి ఉంటావు ఆ నువ్వు నన్ను ఆ యొక్క పరమాత్మ కింద అందరిలో దర్శిస్తావు అలాగే ఏమంటున్నారు ఆ యొక్క యూనివర్స్ ని అంటే కారుణోదక సాయి విష్ణు కదండి కారుణోదక సాయి విష్ణువుని కూడా అంటే ఏమిటి యూనివర్స్ ని కూడా నాలో దర్శిస్తావు కదండి అంటే ఈ విధంగా ఈ యొక్క కారణోదక సాయి విష్ణువే యూనివర్స్ అంతటికి కారణం కదా సో అందుకనే నువ్వు ఆ యూనివర్సెస్ ను కూడా నన్ను దర్శించగలవు అలాగే ప్రతి ఒక్కరిలో ఉన్న నేను పరమాత్మకు ఉన్న నన్ను కూడా దర్శించగలవు అవన్నీ చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చి అసలు అడగలేదు అని మిగతా వాళ్ళందరూ కూడా స్వామిని నా పుత్రుడు కింద అవ్వు అని అడుగుతారు కర్దమ్మని స్పెషల్ కేస్ అండి కర్దమ్ము ఏమి అడగలేదు స్వామిని నా సంతానం కింద పుట్టు అని కానీ స్వామి చెప్తున్నాడు ఏమంటున్నాడు నేను కపిల దేవుడి కింద నా స్వాంస స్వాంస మీకు పుత్రుడు కింద వస్తాను ఎలాంగ్ విత్ యువర్ నైన్ డాటర్స్ నీకున్న తొమ్మిది కుమార్తెలతో పాటు నా స్వాంస అయిన కపిలుడు కదండి నేను నీకు పుత్రుడి కింద వస్తానయ్యా దేవహుతి గర్భాన అని చెప్తున్నారు సో అప్పుడు నేను సాంఖ్య యోగం అనేది అంతా కూడా ప్రచారం చేస్తాను సో ఇక్కడ స్వామి ఏం చేస్తున్నాడండి ఎవరికి మ్యారేజ్ అరేంజ్ చేస్తున్నాడు ఎవరికి అరేంజ్ చేస్తున్నాడు స్వామి మ్యారేజ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రుల మ్యారేజ్ కూడా ఆయన అరేంజ్ చేస్తున్నాడు కదండి సో స్వామి ఈ విధంగా వాళ్ళ భక్తుల యొక్క ఈ మ్యారేజెస్ కూడా ఆయన అరేంజ్ చేస్తాడు మనం చూస్తాం ఆ యొక్క అర్జున సుభద్ర యొక్క వివాహం కూడా స్వామి కదండి అరేంజ్ చేస్తారు సో వాళ్ళ యొక్క శుద్ధ భక్తులు కదండి ఇటువంటి కోరికలు తెచ్చిన వాళ్ళని ఆయన సంస్కృతి పరుస్తూ ఉంటాడు ఇక్కడ స్వయంగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వివాహాన్ని కూడా ఆయనే ప్లాన్ చేస్తున్నాడు సో ఏమవుతుంది తర్వాత స్వామి అక్కడ నుంచి అంతర్ధానం అయిపోతారు ఆ తర్వాత ఆ చెప్పినట్టుగానే ఈ యొక్క బిందు సరోవరం అని ఉంటుంది అన్నమాట ఇక్కడ బిందు సరోవరం గురించి ఒక డిస్కషన్ వస్తుంది ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు వరకు ఏమిటి బిందు సరోవరం అంటే అక్కడ సరస్వతి దేవుని నది ప్రవాహం చేస్తూ ఉంటుంది అక్కడ కొన్ని వాటర్స్ ఉంటాయి కానీ ఎప్పుడైతే ఈ కర్దమముని చేసిన తపస్సు స్వామి మెచ్చి ఆయన కంట్లోంచి ఒక రెండు ఆనంద బాష్పాలు రాలతాయంట ఆ సరస్సులు అందుకనే రెండు బిందువులు రాలతాయి అక్కడ అందుకని బిందు సరోవర్ చాలా పవిత్రమైనది అందరూ సేజస్ మునులు అందరూ కూడా దాన్ని ఆశ్రయిస్తారు దేనికన్నా దీని భగవంతుని యొక్క కరుణ పొందడానికి చాలా ఆధ్యాత్మికమైన ప్రదేశం మనకి కూడా ఇప్పుడు ఆ బిందు సరోవర్ యొక్క ప్రాంతంలో ఇవి గుజరాత్ లో మనకి ఇవన్నీ ఉంటాయి అక్కడ కర్థమ ముని యొక్క చిన్న టెంపుల్ ఉంటుంది దేవాహుతి మాత యొక్క టెంపుల్ ఉంటుంది కదండి సో చాలా అద్భుతమైన ప్రదేశం అది మాతృగయ అని కూడా పేరు పొందింది అది చాలా అద్భుతమైన ప్రదేశం అనమాట సో ఇక్కడ ఈ బిందు సరోవర్ లో ఈ విధంగా బిందు సరోవర్ అనే హోలీ లేక్ ఆ లేక్ కి ఏదైతే కర్దమ్మని ఆశ్రయించి ఆ లేక్ దగ్గర ఏదైతే తపస్సు చేస్తున్నాడో ఆ లేక్ ఇప్పుడు బిందు సరోవర్ అని పేరు వస్తుంది ఎందుకంటే అది భగవంతుని యొక్క టియర్స్ దాని యొక్క ఆనందం నుంచి వచ్చిన రెండు టియర్స్ అనేవి ఆ సరోవర్లు పట్టాయి కాబట్టి అప్పటి నుంచి బిందు సరోవర్ అని పేరు వస్తుంది అనమాట దాని చుట్టూరు కూడా ఎంతో పయాస్ అంటే పుణ్యమైన చెట్లు కొన్ని చెట్లు ఉంటాయి కొన్ని ముళ్ళు అవన్నీ ఉంటాయి అవి మంచి చెట్లు కాదనమాట అటువంటి కాకుండా అన్ని మంచి చెట్లు చుట్టూరు ఉంటాయి అలాగే బర్డ్స్ అన్ని కూడా చుట్టూరు చాలా అద్భుతమైన ప్రదేశం ఆ బిందు సారోవరం సో ఏమవుతుంది నలభై ఐదు నుంచి నలభై తొమ్మిదిలో చెప్తున్నారు సో మను ఏదైతే స్వామి చెప్పాడు కదా రేపు కాక ఇల్లుండే డే ఆఫ్టర్ టుమారో మను వస్తాడని ఆ విధంగానే మను సతరూప దేవహుతి అక్కడికి రావడం జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే వాళ్ళని చూస్తాడో చూస్తాడు అని ఓకే వీళ్ళు మను వచ్చారు స్వామి చెప్పినట్టు అని అనుకుంటాడు సో ఇప్పుడు స్వయంభూ మనకు కూడా స్వామి చెప్పాడు వీళ్ళ సరైన వరుడు కర్ధమమ్మని నీ కూతురు కానీ సో ఇప్పుడు స్వయంభూ మను ఆయనే ఎత్తుక్కుంటూ వస్తున్నాడు ఎవరిని కర్ధమమ్మనికి ఇవ్వడానికి సో వస్తాడు వచ్చినప్పుడు కర్ధమ్మని చూస్తాడు ఆయన ఎందుకంటే ఇవిడేమో రాజకుమార్తె ఈయనేమో ముని కదండి కానీ ఆయన తపస్సు చేయడం కారణంగా ఆయన శరీరం అంతగా దేహ పోషణ సరిగ్గా చేసుకున్నప్పటికి కూడా శరీరం నుంచి ఎంతో కాంతి వస్తుందంట ఎలాగైతే ఇప్పుడు వజ్రం అయితే చిన్న చిన్న మట్టి అంటుకున్నా దాని వజ్రం కాంతి ఎంతో దాన్ని అర్థం చేసుకోగలం దాని క్వాలిటీ ఏంటని కదండి ఆ విధంగా ఉన్నాడంటే కర్దము ఉన్నాడంట సో ఎలా ఉన్నాడంటే అన్పాలిష్డ్ జమ్ ఒక జమ్ కి పాలిష్ పెట్టక ముందు ఎలా ఉంటాడు అలా అండి సో అలాగ అద్భుతంగా ఉన్నాడు సో కర్ధమని ఆ కర్దమ్మని చూసి ఆయన ఎందుకంటే ఈయన క్షత్రుడు కదా మను సో కర్ధమ్మని ఒక ఎలివేటెడ్ పొజిషన్ లో ఉన్నారు ఆయన కూడా ప్రజాపతి సో ఆయన కూడా సాధువు కదా ఆయన కూడా వంగి నమస్కారాలు సమర్పిస్తారు స్వయంభూ మను తర్వాత కర్దమ్ముని ఆయన నమస్కారాలు సమర్పిస్తారు సో మను తర్వాత చాలా సైలెంట్ గా లా కూర్చుని ఉంటారు అప్పుడు యాభై నుంచి యాభై ఆరు శ్లోకాల్లో కర్థమముని గ్లోరిఫై చేస్తున్నారు ఈ మనుని ఎందుకంటే ఈ మను ఎవరండి రాజు ఎవరు భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్ సో ఓ మను మీరు భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్ కాబట్టి మీరు ఏం చేస్తూ ఉంటారు ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఆ యొక్క సన్ లాగా మూన్ లాగా అగ్ని లాగా అంటే ఈ దేవి దేవతలు ఏదైతే ఫెసిలిటీస్ కల్పిస్తారో అవన్నిటినీ కూడా మీరు ప్రజలందరికీ అందేలా చేస్తారు కాబట్టి మీరు వాళ్ళ ప్రతినిధి కాబట్టి చెప్పి పొగుడుతూ ఉంటారు ప్రభు పొగుడుతూ ఉంటారు మీలాంటి ఇలాంటి వాళ్ళు ఉండటం కారణంగానే ఒక దుర్మార్గులు వాళ్ళందరూ కూడా నశింపబడతారు లేకపోతే మీలాంటి మంచి రాజు లేకపోతే ఏమవుతుంది ఆ యొక్క అధర్మ వర్తలు పెరిగిపోతారు అధర్మం పెరిగిపోతుంది సరే అయితే యాభై ఆరో శ్లోకాలను అడుగుతాడు ఏ ప్రయోజనార్థం ఇక్కడికి వచ్చారు స్వయంభూమను నాకు చెప్పండి సో నేను ఏదైనా మీకు చేయాల్సింది ఉంటే నిస్సంకోచంగా నేను చేస్తాను అని చెప్తారనమాట సో ఇరవై రెండో అధ్యాయంలో మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది వాళ్ళ డిస్కషన్ కర్దముడు దేవహుతి యొక్క వివాహం రైట్ సో ఇప్పుడు స్వయంభూ మనం తర్వాత ఇప్పుడు ఇప్పుడు వరకు కర్దమ్ముని గ్లోరిఫై చేశారు మనోని ఇప్పుడు మను గ్లోరిఫై చేస్తున్నారు ఏమంటున్నారు క్షత్రియులు ఉన్నది ఎవరి కోసం అండి బ్రాహ్మణులు ప్రొటెక్షన్ ఇవ్వటం కోసమే అలాగే బ్రాహ్మణులు ఎవరికి డైరెక్షన్ ఇస్తారు క్షత్రియులు డైరెక్షన్ ఇస్తారు ఈ విధంగా ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో మీ యొక్క దర్శనం కారణంగా నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పి నాకు ఒక రిక్వెస్ట్ ఉంది మీ దగ్గర చెప్పడానికి వచ్చానని చెప్తాడనమాట అదేంటి ఆ రిక్వెస్ట్ ఎనిమిది నుంచి పద్నాలుగు శ్లోకాలు చెప్తాడు ఆయన ఏమంటున్నారు ఈవిడ నా కూతురు ఎవరు చెప్తారో దేవహుతి గురించి చెప్తున్నారు అనమాట ఇతను నా ఇతను నా యొక్క పుత్రిక దేవహుతి చాలా క్వాలిఫైడ్ మీకు అన్ని విధాలు సరైన ఆవిడ అలాగే నా యొక్క సంతానం ప్రియవ్రత ఉత్తన్న పాదల యొక్క ఒకనొక చెల్లెలు కలగని తన ఆ తిన కోసం నేను ఒక మంచి వరుణ్ణి ఎత్తుకుతున్నాను తనకి సం తనకి కరెక్ట్ గా ఏజ్ లో తన క్యారెక్టర్ కి తన గుణగణాలకి సంబంధించిన మంచి వ్యక్తిని ఎత్తుకుతున్నాను సో నారదముని ద్వారా విన్నాను ఆ నారదముని ద్వారా ఈ యొక్క నేను విన్నాను అలాగే ఈవిడ కూడా వింటుంది ఎవరి దేవహుతి కూడా విన్నాది మీ గుణగణాల గురించి కర్దముని గురించి దేవహుతి చాలా బాగా వివరించారు ఆవిడికి సో అప్పుడు ఆవిడ డిసైడ్ అయింది నేను ఆ కర్దమ్మున్నే వివాహం చేయాలని చెప్పి అప్పుడు అందుకనే నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది నాకు కూడా అనిపించింది మీరే తనకి క్వాలిఫైడ్ పర్సన్ అని చెప్పి అని చెప్పి తీసుకుని వస్తారు సో నాకు ఇప్పుడు యాక్చువల్ గా రెండు రకాల బ్రహ్మచారులు ఉంటారు ఎవరికైనా తెలుసా అండి రెండు రకాల బ్రహ్మచారులు ఉంటారు ఎవరికైనా ఐడియా ఉందా బ్రహ్మచారులు రెండు రకాలు ఉంటారు వాళ్ళ పేర్లు గృహస్థ బ్రహ్మచారులు ఉండరు ఓకే బ్రహ్మచారులు రెండు రకాలు నియమితంగా నియమితంగా గృహస్థ జీవనాన్ని గడుపుతూ మైద అది గృహస్థ జీవితంలో బ్రహ్మచారులు అయి ఉండవచ్చు బ్రహ్మచారిలోనే రెండు రకాలుంటే చెప్పండి నైస్టిక బ్రహ్మచారి ఎస్ మాతాజీ సునీత మాతాజీ నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు ఓకే జై థ్యాంక్ యూ మాతాజీ ఒక ఒక డివిజన్ అయితే మాతో చక్కగా చెప్పారు సో ఈ నైస్తిక బ్రహ్మచారి అంటే వాళ్ళు ఏం చేస్తారు జీవితాంతం బ్రహ్మచారి కిందే ఉంటారు అనమాట ఇంకొకళ్ళు ఉపకువన్న బ్రహ్మచారి వాళ్ళు ఏం చేస్తారు కొంతకాలం వరకు వాళ్ళు బ్రహ్మచారి కింద ఉంటారు తర్వాత గృహస్థాస్త్రంలోకి వెళ్తారు సో ఇక్కడ మను చెప్తున్నారు మీరు నైస్తిక బ్రహ్మచారి అయితే కాదు కదా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలి అనుకోవట్లే అంటే మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారని నాకు తెలిసింది అందుకనే నేను ఈ వివాహ ప్రస్తావన తీసుకుని వచ్చాను అని చెప్తారనమాట సో ఇప్పుడు అని అడగచ్చు ఓకే నీ వాహనం చేసుకోవాలనుకుంటున్నాను కానీ నీ కూతుని ఎందుకు చేసుకోవాలని కర్దమ్మని అంటారేమోనని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు పదిహేను నుంచి ఇరవై కాదు పన్నెండో శ్లోకంలో చెప్తున్నారు పన్నెండో శ్లోకంలో ఏం చెప్తున్నారు తనంతటికి తనుగా ఒక ఖాళీ వరకు వచ్చిన ఆఫర్ ని కాదంటే అది మనకు అవసరం ఉన్న వస్తువే మన దగ్గర వరకు వచ్చినప్పుడు దాన్ని వద్దు అనుకుంటే మళ్ళీ మనం దానికి కావాలకుని ఎంత ప్రయత్నించినా దొరకడం చాలా కష్టంగా ఉంటుంది అంతేకాకుండా మనం మన మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని వద్దు అనుకుని మళ్ళీ మనం దాన్ని ఎత్తుకుంటా వెళ్ళినప్పుడు మన గౌరవం కూడా దెబ్బతి ఉంటుంది మన కీర్తి కూడా పోతుంది అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు నువ్వు ఎలాగో వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అనుకుంటున్నావు నీకు తగ్గ ఒక మంచి కన్య నీ దగ్గరికి వచ్చింది సో నువ్వు ఎలాగో నా ఇష్ట బ్రహ్మచారిగా ఉండాలనుకోవట్లేదు కదా సో కాబట్టి అన్ని విధాలా నీ గృహస్థ జీవనంలో సహకరించేట్టుగా దీనికి అన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నారు సో ఇప్పుడు కర్దవం పదిహేను నుంచి ఇరవై వరకులో ఆ కర్ధమని యాక్సెప్ట్ చేస్తారు బట్ అన్ వన్ కండిషన్ ఒక కండిషన్ తో నేను ఒప్పుకుంటాను అని చెప్తున్నారు ఆ కండిషన్ ఏంటో చూద్దాం ఆయన చెప్తున్నారు పదిహేనో శ్లోకంలో డెఫినెట్ గా అవును నేను అనుకుంటున్నాను వివాహం చేసుకోవాలని గృహస్థుడు అవ్వాలని అనుకుంటున్నాను అలాగే నీ కుమార్తె కూడా ఎవరు కుమార్తెకి కూడా ఎవరితో నిశ్చితార్థం అవ్వలేదు కదా సో అందుకనే నాకు తీ తనతో వివాహం చేసుకోవటంలో ఎటువంటి ప్రాబ్లం లేదు అంతేకాకుండా ఇక్కడ చెప్తున్నారు పదహారు శ్లోకంలో చెప్తున్నారు ఏమంటున్నారు ఆ నీ యొక్క కుమార్తె అందాల రాసి అన్ని సగుణాలు కలిగి ఉన్న రాసి ఎవరు తనని వివాహం చేసుకోకుండా ఉంటారు ఎవరు రిజెక్ట్ చేస్తారు తనని అంతేకాకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఎందుకంటే ఈయన కూడా విని ఉన్నాడు ఎలాగైతే కర్దమ్ము నుంచి నారదమ్ముని ద్వారా దేవహూతి విన్నాదో ఈ దేవహూతి యొక్క గుణాల గురించి కర్ధమ్మని కూడా విన్నాడు ఏం విన్నాడో చెప్తున్నాడు అంటే ఒకసారి గంధర్వుడు విశ్వవసు అని ఆయన చూస్తారంటే ఎవరిని ఈ దేవహుతిని దేవహూతి అప్పుడు కూడా ఈ యొక్క బిల్డింగ్స్ అన్ని ఉండేవండి మనం అనుకుంటే ఇప్పుడే స్కై స్కాపర్స్ అన్ని వచ్చేసాయి అప్పట్లో అన్ని చిన్న చిన్న గుడారాలు కాదు అప్పట్లో అప్పట్లో కూడా అవన్నీ ఈవిడ స్వయంభూ మన యొక్క కుమార్తె కదా సో ఆయన పైన బంగ్లో పైన ఆవిడ తన ఒక బాల్ తో ఆడుకుంటూ ఉంటుందంట ఆడుకుంటూ ఉన్నప్పుడే ఏరోప్లేన్ లో గంధర్వుడు వెళ్తూ ఉంటారు కదా గంధర్వులు వెళ్తూ వెళ్తూ ఆవిడ ఒక అందం చూసి ఆయన ఏమంటారు స్టన్ అయిపోయి ఆ ఏమంటారు ఐరోప్లేన్ పడిపోతాడంట సో ఈ సన్నివేశం అందరు చెప్పుకుంటారు కదా గొప్ప గొప్ప విషయాలన్నీ సో ఆ విధంగా నేను విన్నాను సో ఈవిడొక స్త్రీ జన స్త్రీ జనానికి ఇవిడ ఒక ఆభరణం లాంటిది ఇన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయి సో డెఫినెట్ గా నేను తన్ని యాక్సెప్ట్ చేస్తాను బట్ ఆన్ వన్ కండిషన్ ఆ కండిషన్ ఏంటి పంతొమ్మిదో శ్లోకంలో చెప్తున్నారు సో నేను తనతో ఎప్పటి వరకు ఉంటాను తనకి ఒక మంచి సంతానాన్ని ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ నేను వానప్రస్థ జీవితాన్ని అంటే పరమహంస జీవితాన్ని నేను క్సెప్ట్ చేస్తాను అంటే చూడండి అసలు కర్దమ్ముని ఎంత క్లారిటీగా ఉన్నాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళక ముందే ఒక క్లారిటీ ఉంది వానప్రస్థ స్టేజ్ గురించి ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏమండి గృహస్థ జీవితం వచ్చి ముసలి అయిపోయి చనిపోయి ముందు వరకు కూడా వానప్రస్థం గురించి ఎవరు ఆలోచించట్లేదు కదండి ఎంత తేడా అందుకని కర్దమ్ముని గురించి మనకి మా ఆగతంలో వచ్చింది మనలాంటి వాళ్ళ పేరు అందులో ఉండదు సో ఈ విధంగా అప్పుడు అప్పుడు భగవంతు వీళ్ళు అనవచ్చు మను అంటారు అదేంటి నీకు బ్రహ్మదేవుడు ఆర్డర్ ఇచ్చింది ఈ విశ్వం సృష్టిలో నిన్ను ప్రో దాన్ని వ్యాపించి చేయమని కానీ నేనేమి పరమహంస కదా రిటైర్ అవ్వమని కాదు కదా అప్పుడు ఏమంటారు సో బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారం నేను ఈ యొక్క విశ్వ సృష్టిలో సహకరిస్తాను సంతానాన్ని ఇచ్చి ఆ తర్వాత అందరికి చేయాల్సిన ధర్మం ఏమిటి ఆ భగవంతుని ఆరాధన చేసుకోవాలి సో నేను ఆ విధంగా రెనన్స్ ఆ సన్యాస జీవితాన్ని నేను ఆశ్రయిస్తానని చెప్తారు సో ఈ విధంగా చెప్తారు ఆ తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు కూడా ఏ విధంగా వాళ్ళ వివాహం జరిగింది సో ఈ విధంగా కర్దమ్మని చెప్పిన తర్వాత సైలెంట్ గా ఉంటారంట సో సైలెంట్ గా హాసంతో ఉంటే ఆ దేవహూతి దేవికి చాలా ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేయటం కారణంగా ఈ యొక్క స్వయంభూమను ఏం చేస్తారో తనని కర్దమ్మునికి వచ్చి వివాహం చేస్తారు ఆ తర్వాత ఆయన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆయన చాలా బాధపడతారు దేవహూతి దేవుని విడిచి వెళ్ళేటప్పుడు చాలా బాధపడతారు బట్ ఆయన ఆ విధంగా అక్కడికి ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క మళ్ళీ ఆయన తన యొక్క చారిట్ ఎక్కిసి ఆయన మళ్ళీ తన క్యాపిటల్ అయిన యొక్క బరిష్మతికి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళటం అనేది జరుగుతుంది సో ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఈ యొక్క ఎవరి ఎవరి గృహస్థ జీవితం గురించి చెప్తారు మన యొక్క గృహస్థ జీవితం గురించి చెప్తారు సో ఇప్పుడు మనం ఈ యొక్క మొత్తం సప్త సముద్రాలు ఇవన్నీ ఉన్న మొత్తం ఆయనే పరిపాలిస్తున్నాడు అంటే ఎంత ఐశ్వర్యం తన చేతి దగ్గరే ఉంటుంది అయినప్పటికీ కూడా ఆయన ఎంతగా తన భక్తి జీవితంలో ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది వరకు చెప్తున్నారు ఎందుకంటే ఆయన అలా ఉన్నాడు కేవలం రాజులాగానే లేడు రాజర్షి రాజర్షి అంటే సైంట్లీ కింగ్ అంటే బయటకి వాళ్ళు కింగ్లీ డ్యూటీస్ కింద చేయాల్సిన డ్యూటీస్ చేస్తూనే ఉంటారు బట్ లోపల దేని పట్ల అటాచ్మెంట్ ఉండదు ఒక మహర్షి లాగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు అన్నీ వాళ్ళ దరిదాపులోనే ఉంటాయి మొత్తం సృష్టిలో ఈ యొక్క లభించాలి అనుకున్న ఐశ్వర్యం అంతా వాళ్ళకి కని ఉంటుంది బట్ దేని పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని పాద పద్మాల మీద ఆశ్రయించి ఉంటారు బయటకు చూడడానికి తను కూడా ఒక రాజులాగా సుఖిస్తున్నాడు అనిపించవచ్చు బట్ లోపల ఇంటర్నల్ గా ఆయన ఏం చేస్తున్నాడు మొత్తం స్వామి పట్ల సరణగతి పొంది ఉంటాడు ఎందుకంటే ప్రతిదీ స్వామి దృష్టితోనే చూస్తాడు కాబట్టి ప్రతి దాన్ని స్వామి సేవలోనే వినియోగిస్తాడు కాబట్టి తన ప్రజలందరినీ స్వామి సేవలో ఉండేట్టుగా చేస్తాడు కాబట్టి సో అటువంటి రాజులు ఎవరైనా రాజర్షులు వాళ్ళు ఎలా చేస్తారు రూల్ విత్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇంత గా వైరాగ్యంగా ఉన్నారు కదా ఈ రాజ్యం ఏమైపోతే పోని అన్నట్టు ఉండరు విత్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు రూల్ చేస్తారు అదే సమయంలో అటాచ్మెంట్ ఉండదు ఇర్రెస్పాన్సిబుల్ కాదు గా ఉంటారు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండరు వాళ్ళ డ్యూటీ పట్ల అట్ ద సేమ్ టైం వాళ్ళు వైరాగ్య భావంతో ఉంటారు సో ఈ విధంగా ఈ యొక్క మను స్వయంభూ మను చక్కగా తనకి ఎటువంటి విధంగా తను నల్ ముప్పై నాలుగో శ్లోకంలో ఏం చెప్తున్నారు ఎటువంటి విధంగా తను తను ఉన్న స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితి నుంచి పడిపోలేదంట ఎప్పుడు కూడా తన యొక్క ఏదైతే ఈ ఏదైతే వస్తున్నాయో అదన్నీ కూడా కృష్ణ చైతన్యలోనే వాటిని తీసుకున్నాడు కానీ ఎటువంటి విధంగా వాటికి అటాచ్మెంట్ అనేది లేదంట సో ఈ విధంగా ఆ స్వయంభూ మన క్వాలిటీస్ అనేది చెప్తారు సో ఆ తర్వాత దేవహుతి యొక్క క్వాలిటీస్ గురించి మనకు ఇరవై మూడో శ్లోకంలో ఇరవై మూడో అధ్యాయంలో చెప్తున్నారు ఇరవై మూడో అధ్యాయాల్లో ఏం చెప్తున్నారు దేవహుతి యొక్క పరితాపం ఓకే సో ఇప్పుడు ఒకటి ఈ ఇరవై మూడో అధ్యాయంలో ఒకటి నుంచి ఎనిమిది శ్లోకాల్లో చెప్తున్నారు దేవహుతి మత ఏ విధంగా కర్దవముని సేవించింది అదేంటండి ఇక్కడ ఎంత మంది సభలో ఋషులు యోగులు అందరూ ఉన్నారో వీళ్ళ యొక్క వివాహ వ్యవస్థలో గృహస్థ జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి ఈ సుఖదేవ గోస్వామి గాని సూత గోస్వామి గాని లేకపోతే మైత్రేయముని గాని విధుడికి ఎందుకు మాట్లాడాలంటే ఇది ఒక సన్యాస ఆశ్రమంలో ఉన్నవాడు కూడా తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఇక్కడ దేవహుతి ఏ విధంగా సర్వ్ చేస్తుంది అటువంటి క్వాలిటీస్ తోనే ఒక శిష్యుడు గురువుని సేవ చేయాల్సి ఉంటుంది ఏదైతే ఇప్పుడు దేవహుతి మాతకు అర్థం అని ఏ విధంగా అయితే ఎటువంటి క్వాలిటీస్ తో సేవ చేస్తుందో పేర్లగా ఒక సాధకుడు తెలుసుకోవాల్సింది ఏంటి అటువంటి క్వాలిటీస్ తో మనం మన గురువుని సేవ చేయాలి అటువంటి క్వాలిటీస్ ఏంటో మనం చూద్దాం ఒకటి నుంచి ఎనిమిది శ్లోకాల్లో యొక్క దేవాహుతి మాత యొక్క క్వాలిటీస్ చెప్తున్నారు ఏమంటున్నారు ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు స్వయంభూమాను సతరూపా వెళ్ళిపోయిన తర్వాత సో కర్ధమునికి ఆవిడ చక్కగా సేవ చేస్తున్నారు ఒకటి నుంచి మూడు శ్లోకాలు చెప్తున్నారు ఈ విధంగా సేవ చేస్తుందంటే ఆవిడ సాధ్వి అంటే పతివ్రత అనుకూలమైన అనుకూలవతి యొక్క భార్య అంటే ఎవరిని చెప్తారు సాధ్వి అని సర్వసాధారణంగా పార్వతీదేవి అని చెప్తారు ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా పరమశివుని చక్కగా సేవిస్తుంది ఆవిడ కూడా ప్రజాపతి యొక్క కుమార్తె అయినప్పటికీ ఇక్కడ పరమశివుడు ఎక్కడ ఉంటారు శ్మశానంలో ఉంటారు వెరీ సింపుల్ లివింగ్ అయినప్పటికీ కూడా ఆయన అన్ని విధాలా చక్కగా ఆయనకు అనుకూలంగా ఆవిడ వ్యవహరిస్తుంది అందుకని ఆవిడ పరమ సాధ్వి అంటే ముందు సతీదేవి పార్వతి అని చెప్తాం అదే విధంగా అటువంటి మంచి లక్షణాలు ఉన్నాయంట ఎందుకంటే ఇప్పుడు దేవగుతి కూడా స్వయంభూమి ఒక కుమార్తె మరి ఇక్కడ చిన్న హెర్మిటేజ్ చిన్న కుటీరంలో ఇప్పుడు అర్థం మనకి చక్కగా సేవలు చేస్తుంది ఆవిడ కదండి ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఇంకోటి ఏమంటున్నారు పతిం ఇంగిత కోవిద అర్థం చేసుకుంటుంది భర్తకి ఇప్పుడు ఎటువంటి విధంగా సాయం చేయాలి ఆ విధంగా సేవ చేస్తుంది అది కూడా ఏదైనా కోపంతో చిరాకుతో చేస్తుందా ప్రీత్య చాలా ప్రేమతో చేస్తుందంట ఇంకోటి ఏమంటున్నారు విశ్వం విశ్రంభేన చాలా అన్యోన్యంగా అన్యోన్య భావంతో చాలా గౌరవంగా చేస్తుందంట ఇంకోటి అంటే ఆత్మ సూచన మనసా శరీరంలో కూడా ఎటువంటి కల్మషాలు లేవు ఓకే బయటికి చేస్తూ లోపలి అనవసరంగా తను చేసుకున్నాను అనేమి అనుకోవట్లేదు ఆవిడే కదండి ఓ ఆ రోజు ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు ఎంత ఇటువంటి కుటీరం ఉంటే నా వాళ్ళు కావట్లేదు ఆవిడేమీ అనుకోవట్లేదు చాలా సంతృప్తిగా మనసాచి అంతగా ఆయన సేవ చేస్తుంది అది కూడా అలాగే గౌరవైనా ఎంతో రెస్పెక్ట్ తో చేస్తుంది అంట ఇంద్రియ నిగ్రహంతో చేస్తుంది కదండి ఎందుకంటే అక్కడ ఆవిడకి ఎన్నో వేల మంది సర్వెంట్స్ ఉంటారు మనీ యొక్క కుమార్తె ఆవిడ కదండి ఆవిడకి ఎన్నో వేల మంది సర్వెంట్స్ ఉంటారు ఇక్కడ ఈవిడే సర్వెంట్ ఎకానొక సర్వెంట్ కదండి ఓకే సో ఇంకా ఎలా మాట్లాడుతూ ఉండేది అంటే కర్దమ్మంతో కోపంతో మాట్లాడట్లేదు వచ మధురాయ చాలా మధురమైన పదాలతో మాట్లాడుతుంది ఇది చాలా అవసరమండి ఏ రిలేషన్ లో అయినా ఈ మధురమైన వచనాలతో పలకరించడం అనేది చాలా మంచి విషయం ఆ రిలేషన్ నిలబడాలి అంటే కదండి మిగతా అన్నీ ఉండి మనం హార్ష్ హార్ష్ స్పీచ్ కఠినంగా అనుకోండి ఆ రిలేషన్ నాశనవడానికి చిన్న కాలం సరిపోతుంది సో ఇవి చాలా మధురమైన పదాలతో మాట్లాడుతుంది అంటే చాలా ప్రేమతో ఉంటుంది ఆవిడకి ఎటువంటి కామభావన లేదు గర్వం లేదు ఓ నేను రాజకుమార్తె నేనేమో ఈ గుడ్డీరోల్లో ఉంటున్నాడు అనేమి లేదు కదండి ఓ నేను చాలా అన్ని విరిచి వచ్చాను నేను గొప్ప ఈేమి లేదు కాబట్టి ఇక్కడే ఉంటున్నాడు అటువంటిది ఏం లేదు కదండి గర్వం లేదు అసూయ లేదు కదండీ ఎటువంటి పాప భావన లేదు ఎటువంటి మదం లేదు ద్వేషం లేదు ఈ విధంగా ఏం చేస్తుందంట ఆయన్ని చక్కగా ఆయన్ని ఉందంట ఈ విధంగా సేవిస్తూ ఉంటే కర్థం మనకి చాలా సంతోషం కలిగింది ఆ విధంగా కొంత సం కొన్ని సంవత్సరాలు సేవించిన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్నారు ఓ దేవహుతి నేను నీ పట్ల చాలా సంతృప్తి చెందాను నువ్వు కనీసం నీ శరీర పోషణ గురించి కూడా నువ్వు పట్టించుకోవట్లే కానీ నా యొక్క అవసరాలే తీరుస్తున్నావు ఎందుకంటే ఆవిడ ఎలా అయిపోయిందంటే చాలా వీక్ గా అయిపోయింది ఒక రాకుమార్ అని ఎవరు గుర్తుపట్టినట్టుగా అయిపోయింది అంటే ఆవిడ శరీరం గురించి అసలు పట్టించుకోవట్లేదు ఆవిడ హెయిర్ అంతా ఇలా అయిపోయి కదండి మొత్తం డస్ట్ అంతా పట్టి అంటే ఆవిడ శరీరం గురించి పోషణ గురించి ఆవిడ పట్టించుకోవట్లేదు అసలు ఆవిడ ఇప్పుడు ఎవరైనా రాకుమారి అంటే ఎవరు గుర్తుపట్టలేరు ఆ విధంగా అయిపోయింది అనమాట కదండి సో ఆయన అంటున్నారు ఏడవ శ్లోకంలో ఏదైతే నేను భగవంతుడి దగ్గర నుంచి పొందాను ఆ భగవత్ ప్రసాదం ఏంటండి భగవత్ ప్రసాదం భయ సోక వర్జితం కదండి భౌతిక ప్రపంచం ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది భయం శోకం అనేది ఉంటుంది కానీ భగవంతుని యొక్క ప్రసాదం కింద నేను పొందాను అటువంటి భయం లేదు నాకు ఎటువంటి శోకము లేదు అభయత్వం ఉన్నది అవి నీకు ప్రసాదిస్తాను అవి చాలా రేరుగా వచ్చి అవి నీకు ప్రసాదిస్తానని చెప్తున్నారు అనమాట అప్పుడు దేవాహుతి చెప్తుంది తొమ్మిది నుంచి పన్నెండు శ్లోకాల్లో ఆవిడ చెప్తుంది ఏమంటుంది సో మీరు నా యొక్క సేవ పట్ల సంతృప్తి జరిగినందుకు చాలా చాలా సంతోషం అండి కానీ ఆవిడ ఒకటి అడుగుతుంది చాలా ఇన్నోసెంట్ గా అడుగుతుంది మీరు నాకు చెప్పారు మీలాంటి ఒక ఉత్తమమైన వ్యక్తికి నేను భార్య అయినప్పుడు అన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ ఏమవుతుంది వాళ్ళ యొక్క సంతానాన్ని నేను ధరించినప్పుడు కదా ఒక సాధ్వికి దాని యొక్క సార్థకం సో దయచేసి మీరు ఏదైతే నాకు అప్పుడు చెప్పారో సో నాకు మంచి సంతానాన్ని ఇవ్వండి అని అడుగుతుంది అనమాట సో అప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు భగవత్ ప్రేమ ఇవ్వబోతున్నాడు ఆవిడ రిజెక్ట్ చేయలేదు కానీ వేరే కోరిక అనేది అడిగింది అనమాట సో ఆవిడ ఇది అర్థం చేసుకున్నాడు ఎందుకంటే ఇది కూడా స్వామి సంకల్పం ఎందుకంటే స్వామి ఆవిర్భవించాలి కదండి సో అందుకని సో ఆయన ఏం చేస్తాడు ఈ ఆకాశ సౌ సౌధం తన యొక్క మిస్టిక్ పవర్స్ తో ఒక ఏరోప్లేన్ తయారు చేస్తాడు అనమాట ఏరియల్ మ్యాన్సన్ అది ఎన్నో మంచిగా అలంకరణ అయి ఉంటుంది ఎన్నో స్టేర్స్ ఉంటాయి జువెల్స్ తో రత్నాలతో కదండి అంత అలదబడి ఉంటుంది ఎన్నో ఫ్లవర్స్ తో జలపాతాలతో కదండి ఆ డైమండ్స్ అన్ని అద్దబడి ఉంటాయి అంత అద్భుతంగా ఇది ఎలా క్రియేట్ చేసాడు కేవలం యోగ సిద్ధితో ఆయన కూడా మిస్టేక్ పవర్స్ చేస్తాడు అనమాట చేసిన తర్వాత ఇంకా దేవగుతిలో ఆనందం కనిపించట్లేదు సో ఇరవై రెండు నుంచి ముప్పై మూడులో చూస్తాం సో అప్పుడు ఆయన ఏం చెప్తాడు ఓ దేవగుతి నువ్వు వెళ్లి ఆ బిందు సరోవరంలో స్నానం చేసిరా అని పంపిస్తా సో ఎప్పుడైతే ఆవిడ బిందు సరోవరానికి వెళ్తుందో ఆ లోపల ఆ లేక్ లోపల చూస్తుంది ఒక వెయ్య యంగ్ గర్ల్స్ సర్వెంట్స్ అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళ నుంచి ఫ్రాగ్నెన్స్ వస్తుంది లోటస్ ఫ్లవర్స్ లాగా మంచి ఫ్రాగ్నెన్స్ వస్తుంది వాళ్ళందరూ చెప్తారు మరి చేతులు జోడించి ఓ దేవహుతి మాత్రం మీ సర్వెంట్స్ ఈ రోజు నుంచి సో అని చెప్పి ఆవిడ్ని స్నానం చేయించి వాళ్ళ రకరకాల ఆభరణాలు అన్ని తయారు చేయించి ఆవిడ్ని మంచిగా తిలక్ ధారణ చేయించి అన్ని ఆర్నమెంట్స్ తీసుకొని పెట్టుకుని వచ్చి ఆవిని తీసుకొని వస్తారు సో ముప్పై నాలుగు నుంచి నలభై మూడు వరకు వస్తుంది వివరణ వాళ్ళు ఈ యొక్క దేవహుతి కర్ధమం అని తర్వాత ఏం చేస్తారు అన్నది ఏం చేస్తారు ఈ ఏరియల్ మ్యాన్షన్ ఈ ఆకాశ సౌధంలో అది ఫ్లైయింగ్ కూడా అది ఫ్లై కూడా అవ్వగలదు కదండి సో దాంట్లో ఈ దేవహృతి మాత్రం ఆయన తీసుకుని వెళ్తారు అలాగే ఈ యొక్క వెయ్యి మంది యంగ్ గర్ల్స్ వాళ్ళని కూడా అందులో తీసుకుని వెళ్తారు ఎలా ఉంటాడంటే ఆయన చుక్కలన్నీ మధ్య చంద్రుడు ఎలా ఉంటాడు అలా ఉంటాడు అనమాట సో అలా ఉంటాడు అయినప్పటికీ కూడా ఆయన తను సాక్షాత్కారం నుంచి పడిపోలేదు ఇది ఒక శుద్ధ భక్తుడు అనమాట ఇటువంటి ఉన్నా సరే కదండి ఎందుకంటే తన మెయిన్ ఎయిమ్ ఏంటి తనకు తెలుసు అంటే ఈ భోగాలను చూసి ఆయన ఆసక్తులు అవ్వలేదు సో తర్వాత ఏం చేస్తాడు వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ తిరుగుతారంట ఎన్నో భౌతిక ప్రపంచంలో ఉన్న అద్భుతమైన ప్రదేశాలంటికి తీసుకుని వెళ్తాడు ఆయన ఈ నందన గార్డెన్స్ కదండి పుష్ప భద్రక ఇవన్నీ చెప్తారు ఇక్కడ సరోవర లేక్ సురస్ సురసన ఇటువంటి ప్రదేశాలన్నింటిలో చాలా సమయం ఒక ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళన్ని వ్యవహరిస్తారనమాట విహరించి వచ్చిన తర్వాత నలభై రెండో శ్లోకంలో చెప్తున్నారు మైత్రేయమని ఏమంటున్నారు కిమ్ దురపాదనం దేశం ఈ భగవంతుని యొక్క భక్తులకి ఏది అసాధ్యం ఏది అసాధ్యం కాదు సో ఇది వినటానికమ్మో ఇలా జరుగుతుందా అనుకుంటాం ఆకాశ సౌదం అలా వెళ్తుందా ఇలా వెళ్ళగలరా ఒకళ్ళు క్రియేట్ చేయగలరా అనుకుంటే భగవత్ భక్తులకి అసాధ్యమైనది ఏంటండి అసాధ్యమైనది లేదు అని చెప్తున్నారు ఈ విధంగా కొంతకాలం ఇవన్నీ తీసి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆశ్రమానికి వస్తారు సో నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిదిలో ఏం చెప్తున్నారు అప్పుడు కర్దమముని తనని ఎన్ని ఫార్మ్స్ మొత్తం నైన్ ఫార్మ్స్ ఒక యోగి మాక్సిమం తొమ్మిది రూపాయలు తీసుకోగలరు సో నైన్ ఫార్మ్స్ లో ఆయన ఎక్స్పాండ్ అయ్యి ఈ దేవహుతి దేవతో ఆయన ఆయన విహరి ఆయన మళ్ళీ ఉండటం జరుగుతుంది అనమాట సో అప్పుడు ఆ ఏమవుతుంది ఒక ఏమంటారు ఇక్కడ ఏమంటారు అలాగ హండ్రెడ్ ఆటమ్స్ హండ్రెడ్ ఇయర్స్ ఆ విధంగా వాళ్ళిద్దరు సాంగత్యంలో ఉంటారు ఆ తర్వాత ఈ తొమ్మిది ఫార్మ్స్ నుంచి ఆయన తన యొక్క సీమన్ ని ఆవిడ గర్భంలో ఉంచితే తొమ్మిది పుత్రికలకు ఆవిడ జన్మనిస్తుంది చాలా అందమైన పుత్రికలు తొమ్మిది మంది సో ఎప్పుడైతే ఈ విధంగా తొమ్మిది మంది కూడా జన్మ జన్మిస్తారో జన్మించిన తర్వాత నలభై తొమ్మిది నుంచి యాభై ఏడు వరకు చెప్తున్నారు అప్పుడు ఇంకా కర్ధమని అంటారు సరే అయితే నీకు సంతానాన్ని ఇమ్మను సంతానాన్ని ఇచ్చేసాను నేను చెప్పాను సంతానం ఇచ్చేసిన తర్వాత నేను వెళ్ళిపోతాను సరే ఆ పరమహంస స్థితికి నేను వెళ్తాను అరణ్యానికి అని చెప్తుంటే అప్పుడు ఆవిడ ఏడుస్తుంది ఇప్పుడు ఆవిడ ఏడుస్తుంది మీరు నాకు ప్రామిస్ చేశారు ఏమని ఈ యొక్క అభయం భయరాహితి వాళ్ళంటే ఇప్పుడు మీరు వెళ్తున్నారు ఇప్పుడు నాకు కుమార్తెలు అయితే ఇచ్చారు వాళ్ళు వివాహం చేసుకుని వాళ్ళే వెళ్ళిపోతారు మరి నాకు షెల్టర్ ఏంటి అంటే నాకు ఒక షెల్టర్ కల్పించిన అంటే ఒక పుత్రుని ఇవ్వండి అని ఆవిడ ఇండైరెక్ట్ గా అడుగుతుంది అనమాట సో ఆవిడ ఇంకా బాధపడుతుంది ఏమని బాధపడుతుంది యాక్చువల్ గా ఆ మీ యొక్క ఇంత విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని నేను సరిగ్గా వినియోగపరచుకోలేదు వినియోగపరచు ఎందుకంటే ఏమంటుంది ఆవిడ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా భోగం పట్ల వాళ్ళ సాంగత్యం తీసుకుంటుంటే ఇంద్రియ భోగ ఆసక్తుల పట్ల సాంగత్యం తీసుకుంటే ఏమవుతుంది బంధనాలకు గురవుతారు కానీ మీ ఇలాంటి సాధు పురుషులతో అజ్ఞానంలో అయినా సాంగత్యం తీసుకుంటే అది ముక్తికి దారి తీస్తుంది కదా సో కాబట్టి నన్ను మీరు కరుణించండి ఈ యొక్క భౌతిక ప్రపంచ మాయ చేతిలో నేను చాలా చీట్ అవ్వబడ్డాను చీట్ చేసింది నన్ను బాగా వంచింపబడ్డాను అందుకనే నేను ఆ ముక్తిని ఆశించకుండా వేరే వేరే మీ దగ్గర నుంచి అని చెప్పి ఆవిడ విలపిస్తుంది విలిపిస్తే అప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తున్నారు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం ఏం చెప్తున్నారు కర్దమం అని సన్యాసం సో అప్పుడు కర్దమం అని చెప్తారనమాట దేవగుతుని శాంతపరుస్తారు ఆ విధంగా నిరుత్సాహపడవద్దు నాకు ఆల్రెడీ భగవంతుడు చెప్పారు నీ యొక్క గర్భాన్ని స్వామి ఆవిర్భవించబోతున్నాడు కపిల భగవానుడు వస్తారు సో నువ్వేం చేస్తావు అంటే భగవంతుని చక్కగా ఆరాధన చేస్తూ ఉండు సో త్వరలోనే మనకి స్వామి మన సంతానం కింద ఆవిర్భవిస్తాయని చెప్పి అప్పుడు కర్దమ్మని అక్కడ ఉంటారు వెళ్లరు సో ఈ విధంగా భగవంతుని ఆరాధన చేస్తే అంటే ఇప్పుడు చూడండి భగవంతుడు ఆల్రెడీ వస్తానని చెప్పాడు కదా మళ్ళీ వర్షిప్ చేయటం ఎందుకు అంటే భక్తుడు చూడండి ఎంత ప్రేమ కదండి సో చక్కగా భగవంతుడు వస్తాడని తెలుసు భగవంతుడు అబద్ధం చెప్పాడని తెలుసు బట్ అయినప్పటికీ కదండి సో ఎవరైతే ఈ యొక్క కర్దమ్మ అని చెప్పినట్టుగా ఆవిడ ఆయన ఇన్సెన్ చక్కగా పాటిస్తుంది భగవంతుని ఆరాధన చేస్తుంది సో ఓర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది ఈ కర్ధమని యొక్క సీమన్ ద్వారా స్వామి ఈ యొక్క దేవగుతి గర్భంలోకి ఎంటర్ అవటం అనేది జరుగుతుంది అప్పుడు ఆయన ఆవిర్భవించడం అనేది జరుగుతుంది అప్పుడు ఈ యొక్క బ్రహ్మగారు పది నుంచి పంతొమ్మిది శ్లోకాల్లో చెప్తున్నారు బ్రహ్మదేవుడు వస్తాడు సో బ్రహ్మదేవుడు వచ్చి ఈ యొక్క దేవగుతి కర్దమ్ములని చక్కగా గ్లోరిఫై చేసి ఆ కపిల భగవాను గురించి కొన్ని విషయాలు చెప్పేసి ఆయన వెళ్తారనమాట సో బ్రహ్మదేవుడు వచ్చి ఏం చెప్తున్నారు నేను చాలా సంతోషపడ్డాను ఏమంటున్నారు పన్నెండో శ్లోకంలో చెప్తున్నారు కర్దమ్ములకి స్వయమే పశ్చిత్త కల్పిత నిర్వాలిక నిర్వాలిక అంటే ఎటువంటి కపటం లేకుండా నేను చెప్పినట్టుగా నా ఇన్సర్ అన్ని ఫాలో అయ్యావు సో మీరిద్దరు కూడా చాలా బాగా నా ఇన్సెస్టెస్ అన్ని ఫాలో అయ్యారు కాబట్టి ఏమంటున్నారు భద్రం ఇది సో మీకు భద్రం అవు కాక మీకు మంచి జరుగుగాక అని చెప్పి ఏమంటున్నారు ఆ తర్వాత మీకు ఎవరైతే పుట్టారో ఈ తొమ్మిది మంది డాటర్స్ ని ఎవరికి ఇస్తారు ఈ యొక్క ఉన్నారు కదా బాగా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చారు కదా ఇంకా తొమ్మిది మంది సో వాళ్ళకి ఇవ్వండి సో వాళ్ళ క్వాలిఫైడ్ సేజెస్ అనమాట మీ డాటర్స్ కి వాళ్ళకి ఇవ్వండి అని చెప్తారనమాట ఆ తర్వాత ఏమని చెప్తున్నారు ఈ కపిలముని ఆవిర్భవించి ఆయన ఎలా ఆవిర్భవిస్తాడు తన అంతరంగిక శక్తి ద్వారా సచ్చిత్ రూపం ఆయన ఆవిర్భవిస్తాడు సో ఆయన ఈ సాంఖ్య యోగాన్ని ఆ మొత్తం అందరికి కూడా వివరించడం అనేది జరుగుతుంది అని చెప్పి ఆయన బ్రహ్మదేవుడు అక్కడ నుంచి వెళ్ళిపోతారు సో బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం ఏం చేస్తారు ఈ తొమ్మిది మంది కుమారుల్ని ఈ యొక్క తొమ్మిది మంది కి ఇస్తారు కర్దవమని దేవగుతులకి తొమ్మిది మంది కుమార్తెలు ఉంటారు కాల అనే ఆవిడ్ని మరీచికిస్తారు అనసు అని అత్రి మునికిస్తారు శ్రాద్ధ అనే ఆవిడిని అంగీర ఇస్తారు హరిభూ అనే ఆయన్ని ఆవిడిని పులస ఇస్తారు గతి అని ఆవిడ్ని పులహకిస్తారు క్రియ అనే కుమార్తెను క్రతుకిస్తారు ఖ్యాతి అనే ఆవిని భృగుముహునికి ఇస్తారు అరుంధతిని ఇస్తారు శాంతి అనే ఆవిని అథర్వ మునికిస్తారనమాట సో వీళ్ళకి ఇస్తారు ఆ తర్వాత వీళ్ళు అల్లుళ్ళు వాళ్ళ అల్లుళ్ళు అవుతారు కదా వాళ్ళు కొన్ని రోజులు ఉంటారు తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ ఆశ్రమాలకి వాళ్ళ భార్యను తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు సో తర్వాత ఇప్పుడు కపిల భగవానుడు కూడా కొంచెం పెద్ద అవుతాడు సో ఇప్పుడు ఇరవై ఆరు నుంచి ముప్పై నాలుగులో చెప్తున్నారు సో ఏ విధంగా ఆ ఏ విధంగా ఈ కపిల భగవాను ఆయన అడుగుతారు పర్మిషన్ తీసుకుంటారు ఇంకా నేను నిరన్సేషన్ సన్యాసం తీసుకుంటారు వెళ్ళిపోతున్నాను అని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వస్తారు అనమాట సో వచ్చి చెప్తారనమాట వచ్చి ఆయన్ని ప్రార్థిస్తారు సో ఎంతో కరుణతో మీరు మా ఇంట్లో ఆవిర్భవించారు సో ఏమంటున్నారు సో ఆయన ఆయన చెప్తున్నారనమాట మీ యొక్క ఫుల్ ఆఫ్ ఆల్ ఐశ్వర్యములు కదండి ఆరు ఐశ్వర్యులు పరిపూర్ణంగా ఉన్నవారు మీ యొక్క పాద పద్మాలు అనేవి షెల్టర్ తీసుకోవాల్సిన ప్రదేశం అత్యున్నతమైన ఆశ్రయ ప్రదేశం సో ఏమంటున్నారు ముప్పై నాలుగో శ్లోకంలో చెప్తున్నారు దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను ఈ యొక్క భౌతిక విషయాల నుంచి విరమించి నేను ఫుల్ గా ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు పర్మిషన్ ఇవ్వండి సరే అయితే ఆ ఇప్పుడు భగవంతుడు ఇంట్లో ఉన్నాడు కదండి సో మరి ఆయన ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు ఏమంటారు ఎందుకోసం వెళ్తున్నాడు ఆయన ఏమైనా ఉద్దేశం ఉందా అర్థం మనకి సంసార జీవితాన్ని తేజిస్తున్నారు త్యంతది ఎవరి కోసం భగవంతుడి కోసం భగవంతుడు ఇంట్లోనే ఉన్నాడు కదా అంటే తనాత్మ తనాత్మ పరిశుద్ధి కోసం అనమాట ఈ భవందాల నుండి విముక్తి అవ్వడానికి అంటే మరి పక్కనే ఉన్నాడు కదా భగవంతుడు ఆయన అసోసియేషన్ లో శుద్ధి అవడా ఎందుకు వెళ్తున్నాడు ఆయన భగవంతుడు ఇంట్లో కుమారుడుగా ఉన్నాడు నువ్వు ఇల్లు విడిచిపెట్టి అరణ్యానికి ఎందుకు వెళ్తున్నావు మళ్ళీ ఏంటి భగవంతుగా ఎక్కు మరి నందమహారాజు యశోదలు కూడా కుమారుడు కింద చూసారు కదా బంధంలో ఉండే మామూలుగా మన అబ్బాయితో మనకి బంధం ఉంటే ప్రాబ్లం కానీ స్వామితో బంధం ఉంటే ప్రాబ్లం లేదు కదండి ప్రచారం కోసం వెళ్ళట్లేదు ఆయన ఆయన ఆధ్యాత్మిక జీవితం ఉద్ధరణ కోసం వెళ్తున్నాడు ఆయన అందరికి చెప్పడం కోసం ఓకే వన్ పాయింట్ కరెక్ట్ ఇంకా ఆలోచించండి ఆలోచిస్తే అన్ని ఆన్సర్స్ అక్కడే ఉన్నాయి మనం చెప్పుకున్న స్టోరీలోనే అన్ని ఆన్సర్స్ ఉన్నాయి

ఆయన అర్థమని ఉన్నప్పుడు కూడా చెప్పొచ్చు కదా దేవగుతి మాదిగా చెప్పాల్సిన అవసరం లేదు ఇద్దరు కూర్చోబెట్టి చెప్పచ్చు అంటే గృహస్థులకి ఒక ఏమంటారు అది ఆయన్ని చూసి గృహస్థులు అలా ఉండాలి అని చెప్పడానికి ఓకే ఇంకా ఆల్రెడీ చెప్పేశారు అపాయింట్ ఇంకా చేసుకోకముందే చెప్పారు కొంతకాలం ఏమంటారు నేను మళ్ళీ సన్యాసంలోకి వెళ్ళిపోతానని అప్పుడే మాట ఇచ్చారన్నమాట ఎప్పుడైతే ఆమె నేనే ఆయన చేసుకుంటానంటే అప్పుడు కూడా బ్రహ్మదేవుడికి అప్పుడే అలాగే చెప్పేశారు అనమాట అందుకని మాట మాట కోసం వెళ్తున్నారు దేవాది దేవుడు కుమారుడుగా ఉన్నా కూడా కుమారుడి గాని చూస్తాడు గాని దేవుడుగా చూడరు కదా ఓకే చేరుకుంటామని చెప్పారు కదా ఓకే ఇంట్లో భగవంతుడు చేరుకోవచ్చు కదండి చాలా మటుకు చాలా బాగా ట్రై చేస్తున్నారు చాలా చాలా సంతోషం అంటే అందరూ యాక్టివ్ గా ఉన్నారా లేదా అని నేను అడిగాను చాలా సంతోషం సో ఏమిటంటే ఒకటి మీరు అందరూ చెప్పినట్టే ఆయన వాన ప్రస్తుత స్టేజ్ కి వెళ్లే ఉద్దేశంలో ఉన్నాడు కదండి ఇటు సెట్ పాయింట్ లో ఏ విధంగా విడిచిపెట్టి వెళ్ళాలి అది అందరికి చెప్పే ప్రయత్నం ఒకటి ఇంకొక రెండవది ఏంటంటే ఈయన ఫస్ట్ నుంచి భగవంతుని దాస్య భావన సేవ చేస్తున్నాడు ఇప్పుడు ఏమైంది సడన్ గా అది వాత్సల్య ప్లస్ దాస్య అవుతుంది రెండు రసాలు కంబినేషన్ అవుతుంది సో ఆయన అందులో దాస్య భావాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన దాసుడు కింద ఉండడానికి ఆయన కంఫర్టబుల్ గా ఉంది ఆయనకి సో దాన్ని చూస్ చేసుకున్నాడు కదండి సో అంతేకాకుండా ఆయన ఇంకోటి ఏమంటున్నారు ఏదో విధంగా ఎలాగైనా రెనౌన్స్ చేసుకోవాలి భౌతిక విషయాల పట్ల సో ఎందుకు ఇమీడియట్ గా ఎందుకు చేసుకోకూడదు కదండి సో ఎక్కడికి వెళ్ళినా ఆయన గనక శుద్ధ చైతన్యాలనే ఉంటే పరమాత్మ కింద ఆయన దర్శించగలడు అది ఇంట్లో ఉంటేనే కాదు నేను అరణ్యానికి వెళ్ళినా స్వామిని దర్శించగలను అని చెప్పి ఆయన ఆ విధంగా త్యజించడం అనేది జరిగింది అనమాట సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఇంట్లో ఉన్నా అరణ్యానికి వెళ్ళినా చేయాల్సింది ఏంటి కానిస్టెంట్ గా భగవంతుని రిమెంబర్ చేసుకోవాలి మెయిన్ ఎక్స్పెషల్లీ రెండు విషయాలు ఏమని చెప్తారు ఆచార్యులు అంటే ఒకటి ఆయన సర్టెన్ ఏజ్ లో వచ్చినప్పుడు వానప్రస్థ ఆశ్రమాన్ని తీసుకుని వెళ్ళాలని చెప్పించడం ఇంకా రెండవది ఏంటి ఆయనకి దాస్య భావంలో ఆయన ఫస్ట్ నుంచి స్వామితో ఒక రిలేషన్ లో ఉన్నాడు ఇప్పుడు వాత్సల్య ప్లస్ దాస్యలో హి వాస్ అన్కంఫర్టబుల్ అనమాట అందుకనే ఏమని చేస్తున్నాడు ఆయన ఆయన దాస్యలోనే ఆయన కంటిన్యూ అవడానికి డిసైడ్ అయ్యాడు సో ఈ విధంగా భగవంతుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు ముప్పై ఐదు నుంచి నలభైలో ఎప్పుడైతే పర్మిషన్ కోసం వచ్చిన కర్దం మనకి కపిల భగవాన్ చెప్తున్నారు సో కపిల మని చక్కగా ధైర్యం చెప్తున్నారు వెళ్ళండి మీరు వెళ్ళండి మీ ఇష్ట ప్రకారం మీరు వెళ్ళండి ఇది ఏ విధంగా అయితే అనుకున్నారో అలాగే వెళ్ళండి అక్కడ మీరు ఏదైతే కార్యక్రమాలు అన్ని చేస్తారో అన్ని నాకు సమర్పించండి అలాగే నన్ను నన్నే వర్షిప్ చేస్తూ ఉండండి ఆ విధంగా మీరు నన్ను చేరతారు డెఫినెట్ గా అని చెప్తారు ఇంకోటి ఏమని చెప్తున్నారు ఆ విధంగా చేయటం కారణంగా మీరు ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ లో స్వామి చెప్పాడు బిందు సరోవర్ దగ్గర ఏమన్నాడు నువ్వు నీ యొక్క హృదయంలో పరమాత్మ కింద నన్ను దర్శిస్తావు అలాగే ఈ యొక్క మొత్తానికి కూడా యూనివర్సెస్ అన్నిటికీ కూడా కదండి ఆ యొక్క కారణోదక సాయి విష్ణువుని కూడా దర్శించగలవు అన్నిటికీ అన్ని విశ్వాలు కూడా ఆయన మీద రజడ్ అయి ఉంటున్నాయి ఆయన ఆధీనాలు ఉంటున్నాయి ఆయన కంట్రోల్ అయ్యి ఉంటున్నాయి అది కూడా దర్శిస్తావు సో మొత్తం ఏ విధంగా స్వామి కింద వ్యాపకం అయ్యి ఉంటాను అది కూడా దర్శిస్తావు ఆ రియలైజేషన్ నీకు వస్తుంది ఆయన చెప్పిన తర్వాత మీరేం కంగారు పడకండి మన తల్ నా గారైన దేవకుతిని పరిపూర్ణత్వ స్థితిని తీసుకురావటం కోసం నేను తనకి ఈ యొక్క సాంఖ్య యోగ శాస్త్రాన్ని నేను వివరిస్తాను తనని కూడా అప్పుడు తను కూడా ఈ భయం నుంచి కూడా బయటపడుతుంది ఎందుకంటే స్టార్టింగ్ లో అర్ధమని అని ఆయన ఆవిడికి చెప్పారు భగవత్ ప్రసాదం ఇస్తాను నీకు భయ శోక వర్జితం అది భయం లేని భయాన్ని దూరం చేస్తుంది శోకాన్ని దూరం చేస్తుంది అని చెప్పినప్పటికీ ఆవిడ తీసుకోలేదు అది సో ఇప్పుడు కపిలమ్మని గ్యారెంటీ చేస్తున్నారు నేను డెఫినెట్ గా తల్లికి నా తల్లి గారికి అది ఇస్తాను ఆ ఆ అభయత్వాన్ని ఆ భయ రాహిత్యాన్ని కదంటే ఆ శోక రాహిత్యాన్ని తన స్థితిని పొందడానికి కావాల్సిన యొక్క జ్ఞానాన్ని అంతా ఇస్తాను తను కూడా ఈ భయాన్ని డెఫినెట్ గా బయటపడుతుంది తను కూడా అత్యున్నత పూర్ణత్వానికి తీసుకొని వస్తాను అని హామీ ఇస్తున్నాడు ఆయన సో ఇది రెస్పాన్సిబిలిటీ కదండి సో పెళ్ళవకముందు తండ్రి రక్షణలో ఉండాలి స్త్రీ తర్వాత పెళ్ళైన తర్వాత భర్త రక్షణలో ఉండాలి సో భర్త తర్వాత కుమారుని రక్షణలో ఉండాలి లేకపోతే కుదురు ఒక రక్షణలో ఉండాలి ఆవిడ సో అందుకని ఇప్పుడు కపిల భగవానుడు ఈక్వల్లీ ఎక్కువ ఇప్పుడు ఆయన దేవహూతి మాతని తన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో పూర్ణత్వాన్ని తీసుకురాగల కెపబిలిటీ ఉంది కాబట్టి అప్పుడు దేవగుతి దేవుని యొక్క కర్దమ ఏం చేస్తున్నారు కపిల భగవాన్ యొక్క ఆశ్రయం విడిచి వెళ్తున్నారు అంటే ఇక్కడ ఆవిడేమి నిర్లక్ష్యం చేసేసి సరైతే అయిపోయిందని ఏమి వెళ్ళట్లేదు ఆవిడికి ఏది అవసరం ఆ స్థితిలో తీసుకుని వచ్చి ఆల్రెడీ ఇప్పుడు ఆవిడ రిపెంట్ చేస్తుంది బాధపడుతుంది ఈ అనవసరంగా నేను మీ యొక్క అసోసియేషన్ వినియోగించుకోలేకపోయాను అత్యున్నతమైన స్థితికి వెళ్ళలేకపోయాను సో ఆ రిపెండెన్స్ లో ఇప్పుడు చక్కగా అర్థం చేసుకుంటుంది ఎవరి దగ్గర కపిల భగవానుడి దగ్గర ఆవిడ కూడా పూర్ణత్వాన్ని డెఫినెట్ గా పొందుతుంది అని చెప్తున్నారు అనమాట సో చెప్పిన తర్వాత నలభై ఒకటి నుంచి నలభై ఏడు వరకు చెప్తున్నారు ఏ విధంగా కర్దమని ఆ విధంగా భగవంతుడు హామీ ఇచ్చిన తర్వాత భగవంతుని ప్రదక్షిణ చేసి చాలా సంతృప్తికరమై తను అరణ్యానికి వెళ్ళిపోవటం జరుగుతుంది అక్కడ అరణ్యలో మౌనవ్రతం పాటిస్తూ కదండి భగవంతుని మీదే తన మనసును ధ్యానం చేస్తూ ఉంటాడు మొత్తం ఆయన యొక్క మిత్యాహంకార స్థితి నుంచి పూర్తిగా బయటపడతాడు కదండి ఈ యొక్క బద్ధ స్థితి నుంచి బయటపడతాడు మొత్తం ఫుల్ గా హండ్రెడ్ పర్సెంట్ భక్తిత్వ సేవలు నెలకొని ఉంటాడు ఏదైతే కర్దము ఇక్కడ కపిల భగవాను చెప్పారో అక్కడ విష్ణుమూర్తి ఎవరైతే వచ్చినప్పుడు బిందె సరోవర్ దగ్గర చెప్పారు ఏమని చెప్పారు వాళ్ళు ఆ నువ్వు నీలో నువ్వు పరమాత్మ దర్శించగలవు ప్రతి ఒక్కళ్ళ పరమాత్మని నువ్వు ఆ చూడగలవు అంతేకాకుండా ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క కారణదక సాయి విష్ణు మీద ఎగ్జిస్టెన్స్ కలిగి ఉన్నది అని నువ్వు దర్శించగలవు అని చెప్పారు ఆ స్థితికి వస్తాడు ఆయన ఆ స్థితికి వస్తాడు సో ద్వంద్వాల నుంచి విముక్తుడు అవుతాడు తను చాలా ఏమంటారు జీవన్ అవుతాడు కదండి చెప్పుకున్నాం కదా కొబ్బరికాయ ఏమవుతుంది డ్రై కోకోనట్ షెల్ అందులో ఉన్నప్పటికీ అంటుకోకుండా ఉంటుంది ఆ విధంగా బంధనాల్సి విముక్తులు అవుతాడు ఆ తర్వాత చిట్ట చివరికి ఈ యొక్క భగవద్ధామాన్ని పొందుతాడు సో అక్కడతో ఈ యొక్క అధ్యాయం కంప్లీట్ అవుతుంది సో రేపు మనం చూద్దాం కపిల శిక్ష స్టార్ట్ అవుతుంది రేపు నుంచి ఇరవై ఐదు నుంచి మనకి ముప్పై మూడు వరకు కూడా ఈ యొక్క అద్భుతమైన శిక్ష ఏదైతే ఈ యొక్క దేవగుతి మాతకి ఇచ్చాడో స్వామి చాలా అద్భుతంగా ఉంటుంది సో అది మనం రేపు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఓకే ఏమైనా సందేహాలు ఉన్నాయా ఉన్నాయ రే ఒకటి బిందు సరోవరం ఏర్పడుతుంది అన్నారు కదా అది ఎవరికి నుంచి స్వామి వస్తారు కదా దర్శనం ఇవ్వడానికి ఆ మహావిష్ణు గరుడ మీద ఆయన ఆయన టీయర్స్ అనమాట ఆయన టీయర్స్ పడతాయి ఆ సరస్సులో అది అప్పుడు బిందు సరోవర్ అవుతుంది ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి ఓకే సో రేపు మనం కంటిన్యూ చేద్దాం ఓకే రేపు మనం కంటిన్యూ చేద్దామండి ఇంకా కపిల శిక్ష లాస్ట్ సెషన్ మన నైన్ డేస్ సెషన్స్ లో ఎయిట్ డేస్ అయిపోయాయి చాలా చాలా ధన్యవాదాలు సో రేపు లాస్ట్ సెషన్ కపిల శిక్ష చక్కగా కపిల భగవానుడు ఏం చెప్పారు భక్తి సేవ గురించి జీవుడి యొక్క కండిషన్ గురించి అని మనం దేవహూతి మాత ఏ విధంగా తన యొక్క సోకం నుంచి బయటపడింది అది మనం చక్కగా తెలుసుకుంటే మనం కూడా బయటపడే అవకాశం ఉంటుంది రైట్ जय थैंक यू सो मच हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा 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 हरे हरे चंद्रास्तिमत भागवतम की चाहे स्नेल प्रपाद की चाहे पुरमरा जय पत्ता स्वामी महाराज की थैंक यू डिवोटेड सारे कृष्णा हरे कृष्णा माता प्रणाम Hare Krishna devotees